హాట్ హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. మనతో పాటు ఉన్నటువంటి అతిథులను ఒకసారి పరిచయం చేస్తాను. డాక్టర్ జయరామ్ రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. అట్లాగే నరోత్తమ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. మరోవైపున కాకినాడ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పంతం నానాజీ గారు. అలాగే వైజాగ్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు రామారావు గారు. ఏలూరు నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు జాన్ గురునాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రధానమైనటువంటి అంశం ఒకటి, నిన్నటిదాకా ఉన్నటువంటి ఒక అనుమానాన్ని నివృత్తి చేస్తూ రాజధాని అక్కడే ఉంటుంది, అలాగే నిధులు లేని పనుల్ని మాత్రమే నిలిపేశామని బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్ ఇచ్చారు. మరొక వైపున సుజనా చౌదరి ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి దమ్ముంటే కేసు పెట్టుకోమన్నటువంటి సవాల్ విసిరారు. ఇవి రెండూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుక కలకలం రేపుతున్నటువంటి అంశం. సుజనా చౌదరి అంశమైతే, మరోవైపున నిధులు లేని పనుల్ని నిలిపేశామంటున్నటువంటి బొత్స సత్యనారాయణ, బ్యాంకులతో ఒప్పందం లేని వాటినే రద్దు చేశాం, ఇప్పటికే 2,800 కోట్ల బిల్లులు బాకీ ఉన్నామన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం, రాజధాని అయితే అక్కడే ఉంటుంది, అదే సందర్భంలో విస్తరణకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇతర ప్రాంతాలలో కూడా జరుగుతూ ఉంటాయి, అందులో నిర్మాణ వ్యయం అధికంగా ఉన్నది కాబట్టినే ఆ తరహా ఆలోచన చేయాల్సి వచ్చిందన్నటువంటి వాదనని వినిపించారు నిన్న సిఆర్డీఏ మీటింగ్ తర్వాత. ఈ నేపథ్యంలో ఇక రాజధానికి సంబంధించినటువంటి చర్చ ఇక్కడితో క్లోజ్ అవుతుందా లేదు ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నటువంటిది మొదటగా చూద్దాం. రామారావు గారు ఏమంటారు? హలో రామారావు గారు, బొత్సా గారు నిన్న మాట్లాడారు, స్పష్టం చేశారు రాజధాని అక్కడే ఉంటుంది, కాకపోతే నిర్మాణ వ్యయం అధికంగా ఉంది కాబట్టి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పేసి డెవలప్మెంట్ని, అట్లాగే పరిపాలన మాత్రం అక్కడ నుండినే నడుస్తుందని స్పష్టం చేశారు. ఇక ఈ అంశం క్లోజ్ అవుతుందా లేదు, మొత్తం డెవలప్మెంట్ కూడా అక్కడే ఉండాలి అని తెలుగుదేశం పార్టీ భావిస్తుందా? సాయి గారు, ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న పెద్దలందరికీ, పర్టికులర్గా మీకు కూడా హృదయపూర్వకంగా నేను నమస్తులు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇప్పుడు అమరావతికి సంబంధించి కాంట్రవర్సీ ఇప్పుడు వచ్చింది ఎక్కడంటే, మున్సిపల్ శాఖ మంత్రులు ఒక ఈ వారంలో ఒక విశాఖపట్నంలో ఒక ప్రెస్ మీట్లో స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కొంత అమరావతి పైన కొంత సందిగ్ధం రావడం అనేది మనం చూసాం. ఇక్కడ అమరావతి ఆస్పెక్ట్లో ప్రభుత్వ పరంగా నేను చూశాను, ఒకటి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అమరావతి దాని మీద ఒక స్టేట్మెంట్ అనేది క్లియర్గా ఇంతవరకు కూడా ఎప్పుడు కనిపించలేదు. దాని మీద ఒక అనుమానాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఇక్కడ అమరావతికి సంబంధించి నేను కొన్ని విషయాలు మీ దృష్టి పర్టికులర్గా తీసుకొస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, సుమారుగా 33,000 ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు భూములు రాజధాని ప్రాంతానికి ఇవ్వటం జరిగింది. టోటల్గా ప్రభుత్వ భూములు ఇవన్నీ కలుపుకుంటే 50,000 ఎకరాలు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఒక ఇయర్మార్క్ చేసిన సందర్భాన్ని మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందులో అనేక ప్రభుత్వ భూములు, లంక భూములు ఇవన్నీ కూడా, ఎస్ఐండ్ భూములు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజధాని ఫస్ట్ ఫేజ్లో ఒక 51,000 కోట్లతోటి రాజధాని నిర్మాణం చేపట్టడం జరిగింది. వర్కులన్నీ కూడా వివిధ దశలలో ఉన్న ఈ సందర్భంలో, అంటే నేను సుమారుగా 9,000 కోట్ల రూపాయలతోటి అనేక రహదారులు ఇప్పటికే కొంత నిర్మాణం జరిగింది. ఒక తాత్కాలికంగా ఒక అసెంబ్లీ కానీ, లేకపోతే సెక్రటేరియట్ కానీ, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్కి, తర్వాత ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్కి ఉద్దేశించిన క్వార్టర్స్ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. తాత్కాలికంగా హైకోర్టు కూడా ఇక్కడ అమరావతి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక 43,000 కోట్ల ప్రతిపాదనలు, వర్కులు ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో 25,000 కోట్లు నిర్మాణాలు మోర్ దాన్ 25% కంప్లీట్ చేసిన నిర్మాణాలు ఈ రోజున మనం మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇంకా 20,000 కోట్లు ప్రతిపాదనలు వివిధ దశల్లో టెండర్ స్టేజ్లో ఉన్న సందర్భాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు, అమరావతి అనేది ఒక రాజధానిగా అది డెఫినెట్గా అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడానికి, ఇన్ని వేల ఎకరాలు ప్లాన్ చేసుకోవడానికి కూడా భవిష్యత్ తరాలకి ఒక మంచి క్యాపిటల్, ఒక రాజధాని అందించాలనే ఉద్దేశంతో మా నాయకులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు. అందుకు తగ్గట్టుగా అనేక డిజైన్స్ అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించి, అనేక దేశాల్లో పర్యటించి ఆయన ఒక డిజైన్స్ ఫైనలైజ్ చేయడం, డిజైన్స్ తగ్గట్టుగా వివిధ దేశాలని ఒక ఫైనాన్స్ ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఆయన రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఒకవేళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మేనేజ్మెంట్ మీకు తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నట్టయితే, మీరు ఏదన్నా ఒక మంచి ఎంతవరకు మీరు నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి అంతవరకు మీరు కంప్లీట్ చేయండి, మీ అభిప్రాయాలకు అనుకూలంగా మీరు నిర్మాణాన్ని చేపట్టండి. ప్రజల్లో ఒక రకమైన అయోమయం డెఫినెట్గా ఉంది ఈ రోజున, ఎందుకంటే అమరావతి షిఫ్ట్ అవుతుందని ఒక అయోమయాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ఒక మంచి ఒక స్టాండ్, క్లియర్ స్టాండ్ తీసుకుని రాజధాని నిర్మాణం ఇక్కడే జరుగుతుంది, అది ఫేజుల వారీగా జరుగుతుంది, మా అభిప్రాయం మరి జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ప్రభుత్వానిపై ఉంది. రైట్, ఇక్కడే రామారావు గారు, మనం చూసాం ఈ వారం రోజుల్లో చూసాం డెవలప్మెంట్స్ అన్ని కూడా. రామారావు గారు, కొందరు మంత్రులేమో రాజధాని నిర్మాణం ఇక్కడ జరుగుతుందని చెప్తారు, కొంతమంది ఏమో రాజధాని అమరావతి అవసరం లేదని చెప్తారు. ఇటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ప్రభుత్వ పరంగా అయితే ఒక స్టాండ్ డెఫినెట్గా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఒక మాట అండి, ఇక్కడ నిన్న కూడా ఇంతకుముందు వాళ్ళు కూడా అన్నది ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకటి, రెండవది ముంపు దానికి సంబంధించి వచ్చేటప్పటికి ఇంతకుముందు అనుకున్నది కొండవీటి వాగు ముంపు అనేటువంటి దానికి సంబంధించి, సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు స్పష్టత వచ్చేసింది, అక్కడే నిర్మాణం ఉంటుంది, రాజధాని అక్కడే ఉంటుంది, అభివృద్ధి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు, అలాగే పరిపాలన కూడా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇది జరిగితే కనుక మీరు ఊహించినటువంటిది అక్కడ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారవ్వాలన్నటువంటి మీ ఆలోచనకి పూర్తి విరుద్ధంగా ఉంది వాళ్ళ ఆలోచన. పరిపాలన మాత్రమే అక్కడ చేసి డెవలప్మెంట్ ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్నది వాళ్ళ ఆలోచన. దాన్ని మీరు ఏ కోణంలో నుంచి చూస్తారు? అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు డెఫినెట్గా వారి యొక్క అభిప్రాయాల్లో చేంజ్ ఉండటం అనేది వాస్తవం, మనం కాదనేది అందులో ఏమీ లేదు. బట్ నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే డెఫినెట్గా స్ట్రెస్ చేస్తున్నాను, ఏదైతే నిర్మాణాలన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయో, ఒక 50,000 కోట్లతో ఏదైతే ప్రతిపాదనలన్నీ సిద్ధం చేసి వివిధ దశల్లో వర్కులన్నీ ఉన్నాయో, ఆ వర్కులన్నింటినీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం మటుకు ప్రభుత్వానికి ఉంది. అందులో మటుకు ఎటువంటి తేడా లేదు, డిఫరెన్స్ లేదు, అది మట్టుకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా వికేంద్రీకరణ అనేది, ఎస్ మీ అభిప్రాయాలకు మేరకు వికేంద్రీకరణ చెయ్యండి, అంటే ప్రభుత్వ ధనం ఏదైతే ఇప్పుడు వ్యయం చేయబడిందో ప్రభుత్వ ధనం కాపాడండి, ప్రజలకి కావాల్సిన సదుపాయాలు కలగ చేయండి, ఒక మంచి నిర్మాణాన్ని రాజధాని నిర్మాణాన్ని మీరు చేయండి. అభివృద్ధిని వికేంద్రీకరణ అనేది ఎవరు కాదనరు, మీరు ఒక వికేంద్రీకరణ చేస్తారంటే వివిధ ప్రాంతాలు డెవలప్ చేయమని మేము కోరుతున్నాం. బట్ ఇక్కడ అనేది ఏంటంటే ప్రజలకు అయోమయం ఉంది, అయోమయం తగ్గట్టుగా అయోమయం లేకుండా ప్రభుత్వ పరంగా క్లియర్ స్టాండ్ తీసుకుని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అభివృద్ధిని కూడా మీరు మీకు అనుకూలంగా మీకున్న ఫైనాన్స్ రిసోర్సెస్ని బట్టి, అవైలబిలిటీని బట్టి మీరు వికేంద్రీకరణ చేయండి, ప్రజలు హర్షిస్తారు దానిలో, మేము అందులో కాదని లేని మేము ఎందుకు కాదంటాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే కాదనే పరిస్థితి ఏం లేదు. అమరావతిని మటుకు మీ యొక్క స్టాండ్ మటుకు క్లియర్గా ఉండాలని మేము కోరుతున్నాం. రైట్, నానాజీ గారు ఏమంటారు? నమస్కారం అండి. నమస్తే సాయి గారు, అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా సార్, ఈ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అన్నదాన్ని ఫస్ట్ నుంచి కూడా ఒక వివాదాస్పదంగానే ఉంటా వస్తుంది. మనం ఉమ్మడి మద్రాసులో ఉన్నాం, అక్కడి నుంచి తరివేయబడ్డాం, మళ్ళీ కర్నూలులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాం, తర్వాత హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ నుంచి మనకి 10 సంవత్సరాలు సమయం ఇచ్చినప్పటికీ కూడా ఆ 10 సంవత్సరాల సమయాన్ని ఉంచుకోకుండా అమరావతి, మన దగ్గర నిధులు ఉన్నాయా లేదా ఏమి చూసుకోకుండా అమరావతి క్యాపిటల్ మొదలుపెట్టడం జరిగింది. ఓకే, సంతోషం, ఆయనకు మంచి విజన్ ఉంది, హైటెక్ సిటీని డెవలప్ చేశాడన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా అది చేయగలడు. ఆయన ప్రజలు కూడా ఆయన పరిపాలన అనుభవాన్ని మెచ్చుకుని ఆవేళ ఓటేశారు, ఆయన పరిపాలనకు తీసుకొచ్చారు. కానీ ఈవేళ పరిస్థితి చూస్తూ ఉంటే ఆవేళ చేసిన తప్పేమో అనిపిస్తూ ఉంది. ఇవాళ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద మార్చడానికి కానీ ఈ పరిస్థితుల్లో ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి చండీగఢ్ తరహాలో మనకు పర్మనెంట్గా హైదరాబాద్ మన క్యాపిటల్గా
మనం అవేళ ఏదైతే కోరుకున్నామో అది ఉండే అవకాశాన్ని ఈయన పాడు చేశాడేమో అని చెప్పి అనిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు, చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి రాయలసీమలో ఉంటున్నా లేకపోతే హైదరాబాద్లో ఉంటున్నటువంటిది మన ఏరియాకి ఆంధ్ర ప్రాంతానికి వచ్చింది. ఆంధ్ర ముఖ్యమంత్రిలే కరువైన రోజుల్లో రాయలసీమ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతంలో క్యాపిటల్ పెట్టడానికి ముందుకొచ్చాడు, సంతోషం. కానీ గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఇది ఒక స్టేజ్కి, ఒక నిర్మాణం ఒక స్టేజ్కి వెళ్ళే దశలో ఈ రాష్ట్రంలో ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు మీద రాయలసీమ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అప్పట్లో శ్రద్ధ ఉండేది కాదు. రాయలసీమ ముఖ్యమంత్రులు ఏ రోజు కూడా పోలవరం మీద పెద్ద శ్రద్ధ చూపలేదు. ఆ పరిస్థితుల్లో ఇవాళ పోలవరం ఒక కొలిక్కొచ్చి నడుస్తా సెంట్రల్ డబ్బులు ఇవ్వడం, ఒక మంచి ఒక కంపెనీ నిర్మాణం చేపట్టడం, పని ముందుకెళ్తున్న తరుణంలో పోలవరాన్ని ఆపేశారు. ఈవేళ ఈ వారం రోజుల నుంచి ఈవేళ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, అనుమానం లేదు, అభివృద్ధి మా లక్ష్యం, మేము ముందుకు వెళ్ళడం, దాని మీద ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు అన్నారు. అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. గత 10-15 రోజులుగా ఎంత డ్యామేజ్ జరిగిపోయిందంటే మనం వెనక్కి తీసుకోలేనంత డ్యామేజ్ అయితే జరిగిపోవడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక రియల్ ఎస్టేట్ రంగంలో అయితే అవ్వచ్చు, ఒక ఈవేళ పెట్టుబడి పెట్టే వ్యక్తులు అయితే అవ్వచ్చు. పెట్టుబడి పెట్టే వాళ్ళు అంటే ఎంతసేపు బయట నుంచి వచ్చి వాళ్ళు పెట్టుబడి అక్కర్లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఈ దేశంలో ఉన్నవాళ్ళు, పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఈవేళ అనుమానంగానే చెప్తా ఉన్నారు. 4 చోట్ల అభివృద్ధి చేస్తానంటా ఉన్నారు. 4 చోట్ల 4 ప్రాంతీయ బోర్డులు పెట్టి వరకు గతంలోనే వచ్చింది, అటువంటిది పెడతానంటా ఉన్నారు. చాలా సంతోషం, నిజంగా కూడా అలా చేస్తే సంతోషం. ఇందాక ఆయన చెప్పారు తెలుగుదేశం, సారీ ఆయన పేరు నాకు రామారావు గారు, ఎమ్మెల్సీగా ఆయన చెప్పిన ప్రకారం పూర్తి చేయండి, ఇక్కడ ఉన్నది పూర్తి చేసి, ఇది పూర్తి చేసిన తర్వాత ముందుకెళ్ళండి. ఇదే కాదు పోలవరం కానీ ఏదైనా సరే మనకున్న ప్రాజెక్టులు పూర్తి చేసి బోడి గోడలు వదిలేసి ఇంకో చోటకి వెళ్దాం ఇంకో చోటకి వెళ్దాం అలా వెళ్తూ ఉంటే ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ బోడి గోడలతోటి సగం చేసిన ప్రాజెక్టులతోటి ఉండిపోద్ది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళుంటే ఇన్ని అర్థాలు జరిగే కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆవేళ ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఇటువంటి ఎప్పటికప్పుడు ఆయన నివారించుంటే ఇన్ని అనర్థాలు జరిగే కాదని చెప్పి నా ఉద్దేశం. రైట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రతి సమస్య మీద పోరాడుతూ ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్కరోజు పోరాడుతూ ఉన్నాడు. ఈవేళ కూడా ఈవేళ రేపు కూడా రాజధాని ఏరియాలో రైతులకు నేనున్నానన్న భరోసా ఇవ్వడానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఈవేళ అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తారు, ఆయన ఏం చేయగలరు, ఆయన తెలుగుదేశం ఒకటే అని ఏదో ఇష్టం వచ్చేటవరో మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం ఆయన ఒకటే అయితే కలిసే పోటీ చేద్దాం కదా. ఇవాళ తెలుగుదేశం గురించి కాదు ఆయన వెళ్తూ ఉన్నది అక్కడికి, అక్కడ ఉన్న రైతులకి భరోసా ఇవ్వడానికి. ఆ రెండు ఇద్దరు కూడా పవర్ గురించో లేకపోతే డబ్బుల గురించో లేకపోతే వ్యాపారాల గురించో అధికార పక్షం ప్రతిపక్షం దెబ్బలాడుకుంటుంటే ప్రజలకు భరోసా ఇవ్వడానికి నేను ఉన్నానన్న కారణంతో ఆయన వెళ్తా ఉన్నాడని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. రైట్. గురునాథ్ గారు ఏమంటారు? సార్ నమస్కారం. సార్ నమస్తే. రాజధానిని అమరావతిని మార్చడానికి ఏదైనా ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పరిపాలన దక్షతతో అభివృద్ధి చేయాలంటే ఉద్దేశంతో సీనియర్ నేత మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు అభివృద్ధిపై ముంపు ప్రాంతాలు గురవుతున్నాయి, ఆ ప్రాంతంలో మారిస్తే బాగుంటుందని ఆలోచన చేశారే తప్ప అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని తీసుకెళ్ళిపోయి మార్చేద్దామని ఆలోచన ఎక్కడ చేయలేదు. దీన్ని కొంతమంది టీడీపీ వారు దీన్ని దుష్ప్రచారం చేసి జగన్ మీద నిందారోపణలు చేశారు. ఈ రాష్ట్రంలో అమరావతిలో 64,000 మంది రైతుల దగ్గర భూములు కొనుగోలు చేయడం జరిగింది, 34,000 మంది దగ్గర రిజిస్ట్రేషన్లు చేశారు, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం చేసిన అన్యాయాలన్నీ కూడా మరి బొత్స సత్యనారాయణ గారు మాటల్లో చెప్పుకొచ్చారు. మొన్న సీఎం గారి ఇల్లు, మాజీ సీఎం గారి ఇల్లు మునిగిపోయింది ముంపు ప్రాంతం వల్ల, దానివల్ల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలే తప్ప అమరావతిని తీసుకెళ్లి ఎక్కడో మార్చేద్దామని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఇతర మంత్రులకు లేదు. దీన్ని కేవలం టీడీపీ వారు చేసినటువంటి ప్రధానమైన కుట్ర అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈనాడు 2.800 కోట్లు మరి బిల్లులు మరి ఆర్థిక శాఖకు తెలియకోకుండా మరి పనులు పెట్టేశారు టెండర్లు పిలవకుండా. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి సరిచేసుకుంటూ వస్తున్నారు. ఇది కేవలం టీడీపీ వారి కుట్ర, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిని మార్చే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నోట్లోండి ఈ మాట ఎక్కడా రాలేదు.
ఆయన ఈ 13 జిల్లాలు సిఆర్డీఏ ద్వారా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారా తప్ప, మరి అక్కడ అమరావతిలో ముంపు ప్రాంతాలు గురవుతున్నాయి, మరి అక్కడ మాజీ ముఖ్యమంత్రి సీఎం గారి ఇల్లు కూడా మునిగిపోయింది, వస్తే బాగుంటుందని ఆలోచన చేశారా తప్ప. గురునాథ్ గారు, ఇక్కడ ప్రజల్ని తప్పుదోవ పట్టించేది ఇదే, ఇట్లాంటి ప్రకటనల వల్లనే డీవియేట్ అయింది. ఆయన ఇల్లు అయితే మునగలేదు, కనీసం లాన్లోకి కూడా నీళ్లు రాలేదు. ఆ బయట చివరిలో ఉండేటువంటిది ఆ నదిలోకి కట్టుకున్నటువంటి ఒక చిన్న ప్లేస్ అది. అదేంటంటే బోట్లు ఎక్కడానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక రైలీస్ ప్లేస్ అది. బోట్లు ఎక్కే ప్లేస్లోకి నీళ్ళు వచ్చినాయి, అంటే బోట్లు ఎప్పుడు అక్కడే ఉంటాయి. అది ఒక గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్కు సంబంధించినటువంటి అది విలాసవంతమైన గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్లో చివరిలో వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి, అదే సందర్భంలో బోట్లు పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఒక్క మాట నేను అనేది, ఒక్క చంద్రబాబు ఇల్లు మునగదు కదా, మునిగితే అదే దారిలో ఉన్నటువంటి దాదాపు 18-20 భవనాలు అవన్నీ కూడా మునగాలి. ఎక్కడ నీళ్ళు అక్కడ దాకా రాలేదు, దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వస్తే అప్పుడు మునుగుతుంది అది. అది ఫస్ట్ ఫ్లోర్లోకి నీళ్ళు వెళ్తాయి, 12-13 లక్షలు వస్తే మీరు చెప్పినట్టు ఫస్ట్ ఫ్లోర్కే ఇది ఆడతాయి. అది జరగాలంటే ఇటు పక్కన నందిగామ, జగ్గైపేట ఈ రూట్లో కూడా రోడ్ల మీదకి, జగ్గైపేట రాదు కానీ నందిగామ దగ్గర రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి తెలియనటువంటి ఒక్కొక్క లెక్క. ఇంకోటి రాజధాని ప్రాంతం అంతా ముంపు ప్రాంతం, కొండవీటి వాగు ద్వారా పొంగితే నీళ్ళు వస్తాయి, కానీ కొండవీటి వాగు ద్వారా వచ్చేటువంటి వాటర్ని పంప్ చేయడానికి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా ఒక సమస్య ఉంటుంది, సమస్యలనే ఏకరువు పెట్టుకుంటూ డెవలప్మెంట్ ఆపేస్తే ఆ విషయంలో ప్రజలకు కూడా బాగా అర్థమైంది సార్. అదే ప్రజలకి అర్థమయ్యేటువంటి సందర్భం చెప్పండి. ఒక ఇరిగేషన్ మంత్రి ఎక్కడన్నా సరే వరదలు వస్తున్నప్పుడు సమీక్ష చేసుకుంటారు, కూర్చుని సమీక్ష చేసుకుని ఎక్కడొస్తుంది, ఎంత నీరు మనం నిల్వ ఉంచుకోవడానికి కుదురుతుంది, ఎంత కింద వదలాలి, ఏంటి, ఎవరు ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, ఇటువంటి కారణాల మీద ఖాళీ లేకుండా ఉంటారు. నేను చూసిన 10 సంవత్సరాలు దగ్గర నుంచి చూసిన ప్రభుత్వంలో చిన్న చిన్న వరదలు వచ్చినా ఏ వచ్చినా సరే వాళ్ళు చేసే పని ఏంటంటే, ఏ లేరుకు వరద వచ్చినా సరే అంత ఇదిగా సీఎం పేసీ దగ్గర నుంచి అట్లాగే ఇరిగేషన్ మంత్రి నుంచి కాలేక వాళ్ళు అభిమానేసి చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ తిరుగుతా ఈ వరదలను రాజకీయం చేద్దామన్న అంశం మీద ప్రతి ఒక్కరికి వీళ్ళ మీద క్యాపిటల్ మార్చేస్తారేమో అనుమానం రావడానికి బీజం వేసింది, డైవర్ట్ చేస్తా ఉన్నారు, ఏదో సంథింగ్ ఏదో జరగబోతా ఉన్నారు. ప్రజలకైతే ఈ రాష్ట్రం ఎక్కడ తిరిగారు సార్? ఒక్క మాట ఇద్దరికి కూడా ఒక్క మాట ఇష్యూ, ఒక్క నిమిషం మనం వాదులాడుకుంటాం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఒక్క పాయింట్ ఏంటంటే చెప్పేది ఒక్క మాట గురునాథ్ గారు, ఆర్గ్యుమెంట్ గా కాకుండా ఇక్కడ బేసిక్ గా ఒకటే, ఒక్క నిమిషం నానాజీ గారు, చంద్రబాబు నాయుడు గారు నానాజీ గారు ఒకటే ఏంటంటే అంతా తిరిగారు. ఒక్క నిమిషం గురునాథ్ గారు వినండి ఇక్కడ బేసిక్ గా గురునాథ్ గారు ఒక్క నిమిషం ఇక్కడ ఆయన అంతా తిరిగాడు, పబ్లిసిటీ చంద్రబాబు ఇంటి దగ్గరే వస్తుంది ఆయనకైనా, అట్లాగే తెలుగుదేశం వాళ్ళకైనా మిగతా వరదలంతటికంటే కూడా చంద్రబాబు ఇంటి దగ్గరే పబ్లిసిటీ వచ్చింది. మీడియా ఫోకస్ అంతా చంద్రబాబు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి అయింది, మిగతా వరదల గురించినటువంటి ప్రచారం మిస్ అయింది. అది ఇక్కడ ఇద్దరిది కూడా తప్పే, అటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన అక్కడికి వెళ్ళడం అనవసరం ఆ టైంలో, అదే సందర్భంలో ఇటు పక్కన వీళ్ళేమో అదొకటే చేశారని చెప్పడం, మిగతాదంతా కూడా తిరుగుతూనే ఉన్నారు, మిగతాదంతా కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి, ఇద్దరూ కూడా రాజకీయం చుట్టూ తిరుగుతున్నారు తప్పించి. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయం చుట్టూ తిరుగుతున్న తప్పించి మాటలు ప్రాక్టికల్ గా జరగట్లేదు. మీరు చెప్పింది 100% కరెక్ట్ సాయి గారు. ఈ రాష్ట్రం ఏర్పడి నుంచి కూడా ఈ దౌర్భాగ్యం వాళ్ళిద్దరూ కొట్టుకుని చావడంతో సరిపోయింది తప్ప ప్రజలకు ఏమైనా చేద్దాం అన్న ఆలోచన రెండు పార్టీలకి ఏ రోజు కనపడలేదు. రైట్, అదే ఇప్పుడు వచ్చినటువంటి పాయింట్. ఒక్క నిమిషం నరోత్తమ్ రెడ్డి గారు ఏమంటారు? రాష్ట్రాలు రెండుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత
అక్కడ రాజధాని విషయంలో చర్చకు వచ్చినప్పుడు ఆ అమరావతిని రాజధానిగా చేయాలన్న ప్రతిపాదన మొదటి నుంచేళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఆ క్రమాన్నంతా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కానీ ప్రజలందరూ కూడా గమనించారు. ఈ ప్రభుత్వ ఏర్పాటు అంటే టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అందరికీ ఒక పెద్దగా దీని మీద అనుమానం ఉండే ప్రజలకు కానీ రాజకీయ పక్షాలకు కానీ అనుమానం ఉన్నటువంటి క్రమంలో ఈ 2 నెలల కాలంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు ముందు ఎప్పుడు కూడా గట్టిగా స్పష్టంగా అరే ఏం మాట్లాడతాడు ఇన్ని రోజులు ఈయన వ్యతిరేకించింది కదా ఈ రాజధాని విషయంలో ఏం స్పష్టత ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం అప్పటి వరకు రాలేదు. వచ్చి ఉండుంటే అసలు ఇంత రగడ జరిగేది కాదేమో అనుకుంటున్నా. అట్లాంటి అనుమానాలు ఉన్నటువంటి సమయంలోనే ఈ బొత్స వ్యాఖ్యలు మొత్తం కూడా ఈ మొత్తం అసలు రాజధాని తరలింపు విషయంలో పెద్ద ఆజ్యాన్ని పోసినాయి. రాజధాని తరలింపు అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా తయారై కూర్చున్నటువంటి సందర్భంలో నిన్న కొంత క్లారిటీ వచ్చినట్టయితే మనకు కనబడింది. అయితే రాజధాని నిర్మాణము అనేటువంటిది అమరావతిలోనే జరగాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఎప్పుడైతే తరలింపు అంశం వచ్చిందో భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని ఈ 5 సంవత్సరాల నుండి చాలామంది వ్యాపారవేత్తలు కానీ ప్రభుత్వాలు కానీ ఏ రంగాలలో ఎక్కడెక్కడ ఎన్ని పెట్టుబడులు పెట్టాలనేటువంటి జరిగినటువంటి ఎక్సర్సైజ్లో చాలామంది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనారు, కొందరు పెట్టుబడులు పెట్టారు. దాంట్లో మందగమనం ఉంటే మళ్ళీ అభివృద్ధికి అవి ఆటంకం జరుగుతుంది అనేటువంటి విషయంలో అక్కడే రాజధాని ఉండాలనేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసింది. రెండో విషయం నిన్న కొంత క్లారిటీ విషయంలో ఈ డెవలప్మెంట్లో వికేంద్రీకరిస్తామని డెవలప్మెంట్ అభివృద్ధి వికేంద్రీకరణ భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఎందుకంటే రాజధానిలోనే అన్నీ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది నిజానికి కూడా ఒకరోజు సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులను ఇవాళ మనం దేశంలో గమనిస్తూ ఉన్నాం. ఢిల్లీలో కానీ ఈ మొన్నటికి మొన్న చెన్నైలో తాగునీటి కటకటను మనం గమనించినటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా పరిశ్రమలో రాజధానిలోనే ఉండాలి, మిగతా ఇప్పుడు హైకోర్టు అట్లాంటి అన్ని రాజధానిలోనే ఉండాలి, తర్వాత పరిపాలన మొత్తం రాజధానిలో ఉండాలి, ఏదొచ్చినా రాజధానిలో ఉండాలనేటువంటిది మాత్రం నిజానికి కూడా ఒక ఇప్పుడు మనకు మంచిగా కనబడుతుంది కావచ్చు కానీ భవిష్యత్తు తరాలకు మనం ఒక ఇబ్బందికరమైనటువంటి రాజధానిని ఇచ్చినట్టు మాత్రం అంటే ఒక మంచి కాన్సెప్ట్ అయితే మనం స్వాగతించాల్సిందే. హబ్బుగా కనుక రాజధాని తయారు కాకపోతే మనకి ఆర్థిక వనరులు సమకూరవు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ మొదటి నుండి చెప్పుకుంటూ వస్తుంది. ఒక హైదరాబాదే తెలంగాణ మొత్తానికి ఆదాయం ఇచ్చి పెడుతుంది, ఒక బెంగళూరే కర్ణాటక మొత్తానికి కూడిపెడుతుంది. అట్లాగే ఇక్కడ మనకి ఒక అలాంటి ఒక సిటీ లేదు కాబట్టి దాన్ని మేము తయారు చేస్తున్నాం అనేది తెలుగుదేశం ఆలోచన. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. అక్కడ ఏం వసతులు ఉన్నాయని కియా మోటార్స్ అక్కడ పెట్టారు? కియా మోటార్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాదా? ఇలా శ్రీ సిటీ ఉంది చిత్తూరులో, శ్రీ సిటీ దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైంది, అక్కడ వచ్చేటువంటి ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాదా? ఇలా వైజాగ్ అంతా కూడా ఇవాళ అక్కడ కొంత ఇండస్ట్రియల్ బెల్ట్ అంతా డెవలప్ అయిపోయింది, కొంత సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అయింది, కొంత ఈ మెడికల్కి సంబంధించినటువంటి రంగం డెవలప్ అయింది. ఈ రంగాలన్నీ డెవలప్ అవుతున్నప్పుడు ఉపాధి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే దొరుకుతుంది, అక్కడ వచ్చేటువంటి రెవెన్యూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే దొరుకుతుంది. ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్లో జరిగినటువంటి తప్పిదాలు ఈ రాజధానులలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా మనం ఒకసారి గమనించాలి. బయటకు వెళ్ళాలంటే 2 గంటలు 3 గంటలు ఇలాంటి ఈ సమస్యలు ఎందుకు మనం గమనించాము? అన్ని ఒక దగ్గరనే ఉంటే ఆదాయం వస్తుంది అని అనుకుంటే ఎట్లా? ఐకాన్ ఆఫ్ ద సిటీ. ఇప్పుడు మనము ఆలోచన చేసే విధానాన్ని బట్టి దాని రిజల్ట్స్ కనబడతా ఉంటాయి. విదేశాల వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఐకాన్ కింద చూస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఒక ఐకాన్ కింద చూస్తారు, అటు బెంగళూరు అట్లా ఐకాన్ కింద చూస్తారన్నదే తెలుగుదేశం వాదన. పెట్టుబడిదారుడు ఎప్పుడు తనకి ఎక్కడ లాభదాయకమో చూస్తారు తప్ప కానీ నా ఆఫీసు సెక్రటరియేట్ పక్కన ఉండాలి, నా ఆఫీసు హైకోర్టు పక్కన ఉండాలి అనేటువంటి ఆలోచన ఏ పెట్టుబడిదారు చూడడు. ఆయనకి ఇచ్చేటువంటి వసతులు ఏంది, ఆయనకి ఇచ్చేటువంటి రాయితీలు ఏంది, ఆయనకు వస్తున్నటువంటి లాభం ఏంది అనేటువంటిది పెట్టుబడిదారు ఆలోచిస్తారు తప్ప కానీ అమరావతి దగ్గర అన్ని ఉంటేనే నేను పెట్టుబడి పెడతా అని ఎవరు ఆలోచన చేయరు, ఏ పెట్టుబడిదారు కూడా ఆలోచన చేయడు. జయరామ్ గారు, ఇది ఒకటి. సాయి గారు, ఇప్పుడు ఇప్పటివరకు జరుగుతున్న సిచ్యువేషన్ని గమనించిన, ఇక ముందు కూడా మనం చూస్తున్న సిచ్యువేషన్ కూడా గమనించబోతున్నా కూడా జరుగుతున్న ఈ రాజకీయాలు తప్ప పరిపాలనను కాన్సన్ట్రేషన్ జరుగుతులేదన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయకుండా డిస్టర్బ్ చేస్తున్న విషయాలు కూడా అర్థమవుతుంది. అంటే ఒక మనిషికి ఎప్పుడు కూడా చేస్తున్న క్రమం లోపల, ప్రయాణిస్తున్న సమయం లోపల ఉన్న వచ్చిన సమయం ఎంత, పరిపాలన విధమైన కాన్సన్ట్రేషన్ ఎట్లా,
ఇక్కడ ఇక్కడ ప్రశ్నలు వాటికి నివృత్తి ఎలా అనే దాన్ని ప్రతినిత్యం ఒక కొత్త ప్రశ్న తీసుకొచ్చి ఆంధ్ర ప్రజల ముందు పెడుతున్నారు. ఆంధ్ర ప్రజలకు ఇది ఇది సాల్వ్ అయిన క్రమంలో నెక్స్ట్ ఇంకేదో వస్తుందనే విషయం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని రెండు రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ. ఇక్కడ ఇంకోటి అధిక మనం వికేంద్రీకరణ చేయడం చేయకపోవడం అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, వికేంద్రీకరణ జరగాల్సిన అవసరాలు ఉంటే వికేంద్రీకరణ డెఫినెట్గా జరగాలి. చెన్నై చూద్దాం, హైదరాబాద్ చూద్దాం, బెంగళూరు చూద్దాం. ఈరోజు చెన్నై నగరానికి నీళ్లే కాదు, ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కొంటుంది. ఈరోజు హైదరాబాద్ కూడా ఎదుర్కొంటుంది, బెంగళూరు ఎదుర్కొంటుంది. ఈ పైకి కనిపించే స్ట్రక్చర్ తప్పితే ఆర్థికపరమైన ఇబ్బందులు లేవా ఈరోజు తెలంగాణకు? లేవా? 50,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ హైదరాబాద్కు వస్తుంది. మరి అప్పులలో ఎందుకు వెళ్ళిపోయాము? బెంగళూరు అప్పుల్లో, కర్ణాటక అప్పులలోనే ఉంది, చెన్నై మనం తమిళనాడు అప్పులలోనే ఉంది. అంటే ఇవి చూపించుకోవడం కాదు, ఎప్పుడు కూడా మన మార్కు అనేది కరెక్ట్ కాదు. ఇది ఎవరికి కరెక్ట్ కాదు, మన మార్కు ఉండాలి, మనం మాత్రమే చెయ్యాలి అనే పద్ధతి ధోరణి మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు మెయిన్గా జరిగినది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల పెద్ద నష్టం జరిగింది, తెలంగాణ లోపల ఇంత ఉద్యమం గల కారణానికి ఏంటంటే ఆ రోజు పెద్దల ఒప్పందాన్ని తుంగలదొక్కడమే. అది కనుక జరగకపోతే ఈరోజు ఇది లేదు కదా. వికేంద్రీకరణ అప్పుడే జరిగితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ఆ చివరన ఉన్న శ్రీకాకుళము, ఈ చివరన ఉన్న ఆదిలాబాదు, ఆ చివరన ఉన్న అనంతపురం, ఇక్కడ ఉన్న చిత్తూరు ఈరోజు అభివృద్ధికి నోచుకోలేదు. ఆ రోజు అందరికీ తెలిసిన విషయము, ఈరోజు కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసిన చంద్రబాబు గారు వికేంద్రీకరణ గురించి ఆలోచించకపోవడానికి కారణాలు అప్పుడు ఎందుకు వచ్చేసినాయి అంటే, అప్పటి పాలకులకు ఎందుకు రాలేదు అంటే, వికేంద్రీకరణ గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల చేత భూములు కొనిపించేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేసేసి తద్వారా వాళ్ళు బాగుపడిన దాఖలాలే ఈ క్షణం వరకు మనం గమనించాం. రైట్. ఈ క్షణం వరకు గమనించిన ఇవన్నిటిని కూడా ఇప్పుడు కూడా అమరావతి చుట్టూ అదే జరుగుతుంది, అదే జరిగినది, జరగబోయేది కూడా అదే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకున్న ఈ స్టాండ్ మాత్రము ప్రజలు అర్చించదగ్గాల్సింది, ప్రజలకు ఉపయోగపడింది. వికేంద్రీకరణ లేకపోతే ఈరోజు అనంతపూర్ణ కియా మోటార్స్ వచ్చినంత మాత్రాన కియా మోటార్ నుంచి వచ్చేది జిఎస్టీ, అది ఉపయోగకరం కాదా? రేపు శ్రీకాకుళంలో ఒక ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్ పెడితే కాదా? రేపు కడప లోపల ఒక ఎయిమ్స్ వస్తే అది కాదా? అంటే పెట్టుబడులు అనేది మనము ఎలా ఉన్నామనేది కాదు, మనం ఎంత అభివృద్ధి దశలో వెళ్తున్నామో మన ప్రజలకు ఉన్న అనుకూలత కానీ అవసరాలు కానీ అక్కర్లు కానీ అక్కడ ఉన్న హెల్త్ ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. ప్రధానంగా విషయాలన్నీ మర్చిపోయి వీళ్ళు ఎక్కడ వచ్చేసి రాజధాని 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 విషయంలో మీరు ఎంత పట్టుదల, మీకు ఎందుకు కారణాలు ఉన్నాయి, దీని వెనకాల ఎవరెవరి భూములు ఉన్నాయి, 100,000 రూపాయల చొప్పున 400 ఎకరాలు ఎవరు కొనుక్కున్నారు, ఎవరికి కట్నంగా ఇచ్చారు, దీని వెనకాల ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నారో, ఆ నాయకులు ఎవరెవరు ఉన్నారో, ఆ నాయకులకు భూములు ఉన్నాయా లేవా, అసలు మీకు లేవు అనే విషయాన్ని ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. రైట్. ఉన్నాయి అనే విషయాన్ని పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ద్వారా రావాలనుకుంటున్నారు తప్పితే, దీంట్లో రెండు విషయాలు సాయి గారు మనం గమనించాల్సింది, చట్టబద్ధత వేరు, ఆత్మవిమర్శ వేరు. చట్టబద్ధత అనేది దానికి ఎవరు దొరకరు, ఎందుకంటే మన తాతలు తండ్రులు ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు ఎన్నో ఎవరో భూములు ఉంటాయి అక్కడ. రైట్. దానికి ఎవరు దొరకరు. ఆత్మవిమర్శ అనేది మనకు ఉన్నాయా లేవనేది ఆత్మవిమర్శ. రైట్. ఇది ఎంతవరకు మనం ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం అనేది ఈరోజు మనము అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలు మనకు పాలపరమైన అధికారం ఇచ్చిండ్రు కాబట్టి, 5 సంవత్సరాలు మనం డిలే చేసినాం కాబట్టి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ చేతిలోకి అధికారం వెళ్ళదు. వైఎస్ఆర్సీపీ కూడా ఇలా ఆలోచించినట్టు అవుతాం మాత్రము రేపు తిరిగి మళ్ళీ ఎవరి చేతికి వస్తాయనే విషయాన్ని ప్రజలు మళ్ళీ ఆలోచించుకో, దిశకు దుర్దిశకు వెళ్లాల్సిన పరిస్థితిని మీరు తీసుకెళ్లకూడదు. రైట్. రామారావు గారు, ఇక్కడ రాజధానితో పాటుగా బేసిక్గా రియల్ ఎస్టేట్ వ్యాపారమే రాజధానికి కొలమానమా? భూముల ధరలు ఇప్పటిదాకా కూడా జరుగుతున్నది అదే, డెవలప్మెంట్ అంటే భూముల ధరలు ఎన్నటిదాకా 50,000 లక్ష రూపాయలకి వెళ్ళిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా 10,000కి పడిపోయింది అన్న బాధనే చేస్తున్నారు. ఇది సరైనటువంటిదేనా? ఇంకోటి సుజనా చౌదరి నిన్న నాకేం భూములు లేవు కాకపోతే నాకు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కానీ అవి ఎప్పుడో కొన్నామంటారు. నారాయణ గారికి సంబంధించినటువంటిది అదే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటి పాయింటే రాజధానికి కొలమానమా, మరేదైనా ఉంటుందా? ఇక్కడ సాయి గారు, ఇప్పుడు మెయిన్ ఇష్యూస్ కొన్ని మనం వీ హ్యావ్ టు దాన్ని కొద్ది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా వస్తున్న ఇక్కడ పాయింట్స్ ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొంతమంది పెద్దలు నా ఈ మధ్యకాలంలో నేను ఆ పదం ఎక్కువగా వాడుతూ విన్నాం మనం. అవునండి. నేను ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి అనేది రాజధానిలో అవసరం. ఎందుకు అవసరం అంటే మీ మనం ఇప్పుడే అనుకున్నాం, ఒక రాజధాని ప్రాంతం చూసి ఎవరైనా ఒక ఇన్వెస్టర్స్ రావాలనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా అదే, ఒక భవిష్యత్ తరాలకి ఒక ప్లాంట్ సిటీ, ఒక మంచి రాజధాని అందాలి అనేది మనం ఈరోజు చూస్తున్నాం.
ఒక అనేక నగరాలు ఈ రోజున కంజెషన్ తోటి ఈ రోజున కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక చెన్నై తీసుకున్నా, మీరు ఒక కలకత్తా తీసుకున్నా, ఒక బెంగళూరు తీసుకున్నా, ఈ ప్రాంతాలన్నీ ఈ రోజున ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు నేనంటుంది ఏంటంటే చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే, విజన్ ఏంటంటే ఒక మంచి ప్లానింగ్ తోటి ఒక మంచి నగరం తీసుకురావాలని ఆయన ఆలోచన చేశారు. దాన్ని ఆ కాన్సెప్ట్ని మనం ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. రెండోది ఏంటంటే, ఇక్కడ మీరు అన్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది, ఒకటే ఒక విషయం చెప్తున్నాను, ఏ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసినా మీరు ఆఖరికి ఒక ఇచ్చాపురం సెలెక్ట్ చేయండి, లేకపోతే దొనకొండ సెలెక్ట్ చేయండి, లేకపోతే అనంతపురం సెలెక్ట్ చేయండి, ఎక్కడైనా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళే స్థలాలను కొనుగోలు చేసుకోగలుగుతారు, వాళ్ళే అక్కడ దాన్ని క్యాష్ చేసుకోగలిగిన పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఆ ఆస్పెక్ట్ మనం మర్చిపోవద్దు. అంటే ఒక అమరావతే కాదు, అది దేనికి ఇట్ ఈస్ నాట్ ఎక్సెప్షన్ ఎనీ ఏరియా. ఒక దొనకొండ అయినా వాళ్ళు వెళ్ళగలుగుతారు, ఇచ్చాపురం వెళ్ళగలుగుతారు, ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు. దానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ ముందు వాళ్ళు స్తోమత ఉంది. అంటే ఇక్కడ ఒక చిన్న చిన్న లాజిక్ ఉంది, ఒక ఏరియా డెవలప్ అంటే అనేక మంది వస్తూ ఉంటారు. మనము ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, కమ్యూనిటీ పరంగా దాన్ని అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. ఇక్కడ 33,000 లేదా ఈ 50,000 ఎకరాలు ఉన్నటువంటి ప్లేస్ అన్నది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, మన వాళ్ళకే తెలిసింది. దీంట్లో రెండు కాన్సెప్టులు జరిగినాయి. ఒకటి లంక భూములు, పట్టా భూములు. వీటికి సంబంధించినటువంటిది ముందు అవి తీసేసుకుంటాం కానీ వాళ్ళకేమి ఇవ్వవు, ఎందుకంటే అది ప్రభుత్వ భూములే అని ప్రభుత్వమే ప్రకటించింది ఆ రోజున. దాంతో అంతా కూడా ఇక అవి తీసుకోరేమో అనుకున్నారు. తర్వాత ఆ భూముల్ని తెలుగుదేశం నేతలు కొన్నారు. కొన్న తర్వాత ఒక 3 నెలల తర్వాత వాటిని మళ్ళీ సిఆర్డిఏలోకి తీసుకుని, అంటే ప్రభుత్వం వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పెడుతూ దానికి మళ్ళీ పూలింగ్లో భూములు కేటాయించినటువంటి పరిస్థితి. ఇది కొన్నోళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే, దాదాపు 3,000 ఎకరాలు అనేటువంటిది ఒక ఎలిగేషన్. రెండవది ఏంటంటే జగ్గయ్యపేట దగ్గర జయంతిపురం లాంటి చోట్ల 500 ఎకరాలు ఎకరం 80,000 నుంచి 1,00,000 రూపాయలకి ఇచ్చింది ఆనాడు శ్రీభరత్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ కుటుంబానికి ఇచ్చారని. అది అసలు దానికి రాజధానికి దగ్గరలోనే లేదది జయంతిపురం, కానీ దాన్ని తీసుకొచ్చి సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే అప్పటిదాకా 1,00,000 రూపాయలు ఉన్నది, ఇవాళ 4,00,000 రూపాయలు అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని బ్రతికించుకోవడం కోసం చేసినటువంటిది. ఇదే రాజధాని చుట్టూ ఆడినటువంటి గేమ్ అనేదే ఇప్పుడు వైసీపీ కానీ మిగతా పార్టీలు కానీ చేస్తున్న వాదన. ఇది నిజమంటారా కాదంటారా? సాయి గారు ఇప్పుడు ఒక అభివృద్ధి కోణంలో మనం ఆలోచన చేసినట్టయితే అందులో రకరకాల అంశాలు అందులో ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒక మనం హోటల్ పరిశ్రమని మనం ఇన్వైట్ చేసినా, లేకపోతే పరిశ్రమలైనా, లేకపోతే ఇంకోటైనా, రకరకాల ఆస్పెక్ట్స్ అందులో వస్తుంటాయి. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ప్రభుత్వం వారి చేతిలో ఉంది, ఎస్, ఇంకా అమరావతి నిర్మాణం అనేది వివిధ దశల్లో ఉంది. ఆయన ఒక కాన్సెప్ట్ తోటి ఒక విజన్తో చేశారు, ఒక ప్లాన్డ్ సిటీ కావాలన్న ఆలోచనతో అలాట్మెంట్స్, ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారు. ఏ అలాట్మెంట్ చేసినా, ఏ యాక్షన్ తీసుకున్నా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా రూల్స్ని అతిక్రమించి చేయరు ఆయన ఎప్పుడు కూడా. కాకపోతే క్యాబినెట్లో డిస్కస్ చేస్తారు. నేను ఒకటే విషయం చెప్తున్నాను, ప్రభుత్వం అనేది పరిస్థితులను బట్టి రూల్స్ మార్చుకోవడం అనేదే ఉంటుంది. అక్కడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను పెట్టుకుని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏది డిసిషన్ తీసుకున్నా కానీ క్యాబినెట్ లో వారు డిస్కస్ చేసి వారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఆస్పెక్ట్ ఆలోచించడం మానేసి, ఇక్కడ ఒక్క నిమిషం, అది ఇంపార్టెంట్ కానీ రామారావు గారు ఒక వర్క్ ఆస్పెక్ట్ ని మనం తీసుకున్నప్పుడు అందులో మంచి చెడు రెండు ఉంటాయి. వినండి, ఇప్పుడు ఒక వర్క్ని మనం తీసుకున్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇష్యూ చెప్తున్నాను, నీరు చెట్టు ప్రాజెక్టు మీద మనము కాన్సెప్ట్ చాలా మంచిది, దానికి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా అనేక అవార్డులు వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే, అది ఇప్పుడు మంచి చెడు సైమల్టేనియస్గా నడిస్తే కొంత చెడు ఉంటుంది, అటు సరిదిద్దుకుని మనం మంచిని ముందు తీసుకెళ్ళటం అనేది ఇందులో ఫర్ ఎనీ ఏ ఆలోచన అయినా ఆ విధంగానే ఉంటుంది. తప్ప ఇక్కడ ఒక చెడుని మనం పట్టుకుని ఇక్కడ ఏదో జరిగిపోయింది, ఇక్కడ అంత నష్టం జరిగిపోయింది, అమరావతి వద్దు, ఇక్కడ ముంపు ప్రాంతం ఏంటంటే ఇక్కడ ఎప్పుడో 1853లో ఒకసారి వరదలు వచ్చాయట, 2009లో ఒకసారి వరదలు వచ్చాయి. ఆ రెండు సమయాల్లో కూడా ఎక్కడ కరకట్టం దాటి వరదలు వచ్చిన సందర్భం లేదు, ఎక్కడ ముంచి ములిగిన సందర్భం లేదు. మొన్న కూడా మనం చూసాము,
ఒక ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు గారి ఆయన ఇంటిని ముంచడానికే ట్రై చేశారు. ఎందుకంటే ఆ ఇంటిని ఇల్లు ములిగితే అక్కడ అమరావతి ములిగిపోయిందని చెప్పడానికి ఒక స్ట్రాటజీగా మనం అందరం కూడా మీ దృష్టికి ఇటువంటి పరిస్థితుల్లో రాయ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఎక్కడా మొలగలేదు, ఎక్కడా మొలగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర కూడా ఒక్క నిమిషం ఎక్కడా రాలేదండి. గురునాథ్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం గురునాథ్ గారు, జస్ట్ మూమెంట్ గురునాథ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఇక్కడ ఒక్క పాయింట్ అండి. రామారావు గారు ఒక్క నిమిషం, గురునాథ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు దయచేసి ఒక్క నిమిషం, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే డిస్టర్బెన్స్. రామారావు గారు ఒక్క పాయింట్ అండి. రామారావు గారు గురునాథ్ గారు దయచేసి ఒక్క నిమిషం అండి. గురునాథ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామారావు గారు, రామారావు గారు నేను ఇక్కడే చెప్తున్నది ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అరే గురునాథ్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. రామారావు గారు నేను అనే పాయింట్ ఇక్కడ ఒకటండి, ఇదే జరుగుతోంది. రాజకీయమే మాట్లాడుతున్నాను తప్పించి వాస్తవం మాట్లాడట్లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అనేది పచ్చి అబద్ధం. ఇందాక అది మునగలేదన్నది ఎంత నిజమో, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అనేది కూడా అంత నిజం. ఎందుకంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితే పైన వంతెన్లు కూలిపోతాయి, కట్టలు తెగిపోతాయి, ఓళ్లలోకి నీళ్లు వెళ్తాయి. ఏ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ జరగలేదు. మీరేమో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ పడవ ఏదో పడవ తెచ్చేవాడన్న ఫ్లడ్ ని మేనేజ్ చేస్తాడండి. అలాంటి పనికి మాలిన స్టేట్మెంట్ మీ పార్టీ ఇస్తుంది, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్తారు. వాళ్ళేమో చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతారు, వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు చెప్తారు. ఇలా మీ ఇద్దరు రాజకీయం కోసం రాష్ట్రాన్ని దిగజార్చడం కాదు. ఇంకో పాయింట్ అండి, ఇంకొక మాట, ఇంకొక మాట ఇక్కడ అసలు రాజధానిలో అసలు పాయింట్ రైజ్ చేయాలి. గురునాథ్ గారు ప్లీజ్, గురునాథ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం వినండి. గురునాథ్ గారు దయచేసి మీరు కూడా ఇక్కడ ఫ్లడ్ ఇష్యూ మాత్రమే మనం మాట్లాడుతున్నాం. వస్తున్నానండి నానాజీ గారు ఒక్క నిమిషం. కన్స్ట్రక్షన్ కాస్ట్ అక్కడ బయట 38 అడుగులు సముద్రంలో ఒక బీమ్ వేయాలి, ఒక పునాది వేయాలంటే 38 అడుగులు వేస్తే ఇక్కడ 68 అడుగులు వేయాల్సి వస్తుంది. అంటే త్రిబుల్ కాస్ట్ పడుతుంది అన్న పాయింట్ మెయిన్ ఇష్యూ. అది డైవర్ట్ చేసేసి ముంపు అంశం ఒక్కటే చర్చకు వస్తుంది. నేను అనేది ఇక్కడ ఎవరు ప్రాక్టికల్గా ఎందుకు ఆలోచించరు, రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు ఆలోచించరు, కేవలం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాజకీయ కోణంలోనే ఎందుకు ఆలోచిస్తారు, అది చెప్పండి. రామారావు గారు ఇక్కడ రాజకీయం గురించి నేను మాట్లాడలేదు సాయి గారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఒక భవిష్యత్ తరాలకు ఒక మంచి రాజధాని అందించాలని ఆలోచన మనకు ఉన్నప్పుడు ఆ రాజధానిని ఒక ప్రాపర్ వేలో నిర్మించి పరిస్థితి మీరు తీసుకురండి. ఒక ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఒకవేళ నిజంగా ఎక్కడైనా కొన్ని తప్పులు జరిగంటే సరిదిద్దండి. ఇప్పుడు ఎవరు కాదన్నారు, చట్ట ప్రకారం మీరు వెళ్ళండి. ఇక్కడ రాజధాని అనే దాని మీద అపోహలు ఉన్నాయి. ఎవరు రాజకీయాలు గారు సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే జరుగుతూ ఉంది. మా స్థాయిలో నుంచి అయితే ముఖ్యమంత్రి స్థాయి దాకా కూడా ఎంతసేపు కూడా దీన్ని రాజకీయం అందమైన చర్చ పెట్టారు. దీని మీద ఈ చర్చ వల్ల ఏమైనా రాష్ట్రానికి ఉపయోగపడుతుందేమో అన్న ఆలోచనలో మనం వెళ్ళవలసిన పరిస్థితి. కానీ తిరిగి ఈ చర్చ కూడా అక్కడికే దారితీస్తూ ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఇదే పని మీద గత ఎప్పుడైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా ఆవేళ అదే పద్ధతిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. ఈవేళ ఇదే పద్ధతిలో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరైనా 3 నెలలు పూర్తి అవ్వకుండా ఏం చేస్తారో చూడనివ్వకుండా మీద పడిపోతూ ఉన్నారు వీళ్ళు. రైట్ గురునాథ్ గారు. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో శాసనసభ కట్టారండి. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు శాసనసభలో నుండి పైనుండి వాటర్ కారిపోతుంది. అది క్వశ్చన్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ రాకోకుండా మైకట్ చేయటం, కోటి సుబ్రహ్మణ్యం గారు ఇబ్బంది పెట్టారు. అవన్నీ వాస్తవాలు. అది తట్టుకోలేక ఆయన ఏం చేశాడు, ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్ళారు. అది తప్పు అన్నారు వీళ్ళు. ఇక్కడ మేము ఒకటే చెప్తాం క్లియర్గా, అక్కడ సుజన్ చౌదరి గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, వేలాది ఎకరాలు అక్కడ కొనుగోలు చేసుకున్నారు వినామం పేర్ల మీద. ఇప్పుడు సెంటు భూమి లేదని
ఇక్కడ దమ్ముంటే కేసు పెట్టుకోమని చెప్తున్నారు ఆయన, మీకు ఆ దమ్ముందా మాటలేనా అన్నాడు. మీకు దమ్ముందా కేసు పెట్టే దమ్ముందా వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ నిజం నిరూపించడానికే తప్పకుండా వచ్చిన దీని మీద ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ఆలోచన ఉంది. అమరావతిని మార్చే ప్రసక్తి లేదు సార్, ఇదంతా కుట్రది. కావాలని సుజనా చౌదరి అడిగినట్టు దమ్ముంటే కేసు పెట్టి ఆధారాలు చూపెడతారా? తప్పకుండా చూపిస్తారు, పక్క ఆధారాలు ఉన్నాయి. సుజనా చౌదరి గారు పినాం పేర్ల మీద ఎన్ని ఎకరాలు కొన్నాడు, నారాయణ ఎన్ని ఎకరాలు కొన్నాడు, మొత్తం ఆధారాలు సాక్ష్యాలతో మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా నిరూపణ చేస్తాం. రైట్, ఇక్కడ ఒక్క నిమిషం జయరామ్ గారు చట్ట ఒక్క నిమిషం చెప్పండి. ఇందాక వస్తున్నాను ఒక్క నిమిషం. ఇప్పుడు మొన్న కూడా బొత్స సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అమరావతి తరలింపును వ్యతిరేకించిందో భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయాలి అంటే వీళ్ళు ఎవరు అమరావతి తరలింపును వ్యతిరేకించగానే దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే బొత్స సత్యనారాయణ గారు ఒకటే మాట అన్నాడు, సుజనా చౌదరి గారు ఎలా మాట్లాడతారు, సుజనా చౌదరి ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటి వర్డ్ ఆయన కోసమే తీసుకొచ్చినట్టు మనకు కనబడింది. అంటే సుజనా చౌదరి గారు సవాలు విసిరితే, ఆయన ఆ రోజు అన్న మాటలు, భారతీయ సుజనా చౌదరి గారు సవాలు విసిరితే ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఆయన ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్లో ఆయన భూములు కొనుగోలు చేసి కొనుగోలు చేసిండు అనేటువంటి మాట చెప్పిండు. అంటే ఒకవేళ సుజనా చౌదరి గారు సవాలు విసిరకపోతే వీళ్ళు పక్కకు పెట్టేస్తారా, కప్పి పురుస్తారా? నిజానికి కూడా ఒక తరలింపు విషయంలో మనం అడ్డుకున్నందుకు వీళ్ళు రాజకీయ ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. రెండో విషయం, ఆయన అన్నట్టే నిజంగా ఆయన సవాలే చేసిండు ఈరోజు. నిజానికి నాకు ఒక్క ఎకరం కానీ ఒక సెంటు కానీ భూమి ఏదైతే అమరావతి ఏర్పాటు జరిగినటువంటి ఆ సిఆర్డిఏటువంటి చట్టం వచ్చిన తర్వాత ఒక్క సెంటు భూమి నేను కొన్నా, నా మీద కేసులు పెట్టండి, నేను దేన్ని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాడని సవాలు ఇస్తుండడు. ఇప్పుడు మీరు నిజానికి భారతీయ జనతా పార్టీలో ఆయన ఉన్నాడు అనేసి మీరు భారతీయ జనతా పార్టీని అమరావతి తరలింపును వ్యతిరేకించగానే మీరు సుజనా చౌదరి యొక్క విషయాన్ని మీరు ముందుకెందుకు తీసుకొస్తారండి? ఎంతమంది ఉన్నారో అంతమంది విషయాన్ని తీసుకురాండి, మీరు కేసులు పెట్టండి. కానీ మీరు దా ఆరోపణలన్నీ మీరు బ్యానర్ ఐటమ్లు చేసేసి వాటి మీద బ్రతికి వాటి మీద టైం పాస్ చేయడం అనేది ఎంతవరకు లీగల్ ఎథికల్? ఒక్క నిమిషం అండి గురునాథ్ గారు, గురునాథ్ గారు ఒక్క నిమిషం. లీగల్గా ఏ కేసు నడవదు. ఒక్క నిమిషం అండి గురునాథ్ గారు, అక్కడ లీగల్గా ఏ కేసు నడవదు. ఎందుకు అంటే ఆయన కొన్నటువంటిది సిఆర్డిఏ పరిధిలోనే, కాకపోతే ఈ దీన్ని సీడ్ క్యాపిటల్ ఏరియాలో కాదు. అందులో ఒక టెక్నిక్ ఏముందంటే ఈయన సంస్థతో పాటుగా ఒక 5 రియల్ ఎస్టేట్ సంస్థలకి మాత్రం ఆ స్థలాలకి కరెక్ట్గా ఓ 100 అడుగులో ఒక 1/2 కిలోమీటర్ ఇవతల నుంచినో భూసేకరణ జరిగింది. ఈయనకి అవతల పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వర్క్ కంటే కూడా అక్కడ 300 ఎకరాలు ఆ ఫ్యాక్టరీ పేరుతో ఉన్నటువంటిది. దానికి ఇవతల నుంచి భూసేకరణ చేశారు. ఇవతల ఇప్పుడు ఆ లింగమనేని వాళ్ళది కానీ అట్లాంటి ఒక 5 రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇవతల నుంచి చేశారు. వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు, వీళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇది లీగల్గా అయితే క్రైమ్ కాదు, ఎథికల్గా పర్టికులర్గా వాళ్ళకే మినహాయింపించి వాళ్ళు కోటి ఇవాళ వాళ్ళు ఈ రాజధాని ప్రాంతంలో భూమి కావాలంటే మీకైనా నాకైనా వెళ్ళి గవర్నమెంట్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఈ పక్కన ఉన్న భూమి అమ్ముకోవచ్చు, కోట్లల్లో అమ్ముకోవచ్చు, లక్షల్లో తీసుకున్నది కోట్లల్లో అవుతుంది. బట్ ఇది ఎథికలా అనెథికలా అనేది వస్తుంది తప్పించి లీగల్గా ఏ యాక్షన్ ఉండదు మీరు చెప్పే కోణంలో. ఇప్పుడు చర్చ కూడా ఆయన ఏమైనా అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణ వచ్చింది. అక్రమమా సక్రమమా ఆరోపణ వచ్చింది. ఆయన నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆయన ఒక విషయం స్పష్టం చేసిండు, అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని, అమరావతి అనేటువంటి ఒక రాజధాని వస్తుందని మా తాత మాత్రం కలలు కనలేదు, మా తాత మాత్రం కలలు కనలేదు. ఆయన కొన్నటువంటి ప్రాంతం అది, కొన్న భూమి దగ్గర కల నిజం చేసిన మనవడయ్యారు చూసే కోణం అది కాదు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ పాయింట్ శివరామకృష్ణ శివరామకృష్ణ కమిటీ నివేదిక దగ్గర రాజకీయం నేను అనే పాయింట్ ఏంటంటే శివరామకృష్ణ కమిటీ నివేదిక దగ్గర నుంచి మెట్ట ప్రాంతమైనటువంటి నందిగామ నూజివీడు ప్రాంతాలలో భూమి ఉంచుకుని వదిలేసిన దగ్గర నుంచి ఇక్కడ పర్టికులర్గా భూమిని తీసుకుని
అది పర్టికులర్గా ఆ ప్రాంతంలో ఉండనటువంటి రైతులు ఎక్కువ మంది, రైతులు వాళ్ళు రికార్డుల్లో, కానీ వాళ్ళు భూ యజమానులే కానీ పంట పండించే రైతులు కాదు. పంట పండించే రైతులు వేరు, భూమిని ద ఓనర్షిప్ ఉన్నటువంటి రైతులు వేరు. తీసుకున్నది భూమి ఓనర్షిప్ ఉన్న రైతుల దగ్గర నుంచి ఇప్పుడు జరిగింది, అందుకని ఆ ఏరియాలో కూడా ఓడిపోయింది. నేను అనేది ఈ ఏఐ లీగల్ గా చెల్లవు. అన్ని కూడా ఇప్పుడు రాజధాని ఏరియాలో ఇక్కడ చెల్లిందా? కానీ మురళీమోహన్ కి ఆ తర్వాత కదా కోటీశ్వరుడు అయింది, ఇప్పుడు అక్కడ కూడా కోట్ల కోట్లే వస్తున్నాయి. ఇవన్నీ ఎథికల్ అనెథికల్ అవుతే తప్పించి లీగల్ క్రైమ్ అయితే కాదు. టీడీపీ ఓటమి గురించి మనము లోతుగా పోవాలనుకుంటే చర్చ వేరు. అంటోంది టీడీపీ ఆయన సవాల్ విసిరాడు, యాక్షన్ ఏముండదు, కానీ అది ఎథికల్ అని మీ పార్టీ అంటదాని అడుగుతున్నాను. టీడీపీ ఎందుకంటే జీవీఎల్ నరసింహారావు గారు లేఖలు రాశాడు, టీడీపీ మీ జీవీఎల్ నరసింహారావు గారు లేఖలు రాశాడు మీ పార్టీలోకి రాకముందు. ఆయన వస్తున్నానండి, మీ పార్టీలోకి రాకముందు ఆయన లేఖలు రాశాడు, మీ పార్టీలోకి రాగానే ఆయన నిజాయితీ పరుడు అయిపోయాడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సుజనా చౌదరిని ఎక్కడన్నా సమర్థించినట్టు ఈ జీవీఎల్ నరసింహారావు గారు సాయి గారు మీద అవకాశం ఏంది? ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ శ్రేణులు గానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళు గానీ సుజనా చౌదరి గారిని సమర్థించినట్టు మాటలు ఎక్కడన్నా వచ్చినాయి? భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఎవరికైనా ఆహ్వానమే. భారతీయ జనతా పార్టీ యొక్క నిబంధన ప్రకారం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడానికి భారతీయ జనతా మీరు సుజనా చౌదరికి మీరు దావూద్ ఇబ్రహీం మీరు కంపేర్ చేస్తే ఎలాగండి? దావూద్ ఇబ్రహీం దావూద్ ఇబ్రహీం కు సుజనా చౌదరికి కంపేర్ చేస్తే ఎట్లా అండి? దావూద్ ఇబ్రహీం యొక్క పరిస్థితి గారు మీరు సిబిఐ దర్యాప్తు చేయమని అడిగిన మనిషి మీ పార్టీలోకి రాగానే నిజాయితీ పరుడు ఎట్లా అయ్యారు? ప్రక్రియ అంతా కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీలో చేరినంత మాత్రాన ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో ఏ రంగానే ఫస్ట్ కేసు అది తీసి జిఎస్టీ కేసు ఆగిపోయింది. ఖచ్చితంగా కూడా ఏ శాఖలు ఆ శాఖల పనులు చేస్తూనే ఉంటాయి. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆర్థిక నేరాలు వేరు, ఆర్థిక ఇబ్బందులు వేరు. ఆయన నిన్న కూడా ఒక మాట చెప్పాడు, నా మీద నేను ఏవైతే ఎస్టాబ్లిష్ చేసిందో ఆ కంపెనీస్ వాటన్నిటిని నడిపించడానికి వ్యక్తులు ఉన్నారు, నడిపిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో, బ్యాంకుల విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ ప్రభుత్వము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా దాన్ని సంస్థను స్థాపించిన ఒక మాట మీరు ఇది నిజమని నమ్మితే పాకిస్తాన్ కూడా ఏం సంబంధం లేదు తాలిబాన్లతో కానీ ఉగ్రవాదులతో కానీ, ఓకే కదా? వాళ్ళు ఎవరో వాళ్ళు స్వతంత్రులు, మా దగ్గర నుంచి తప్పుడు పని చేస్తుంటారని చెప్తున్నారు. అందరూ కూడా సమాజంలో బ్రతకడానికి ఏదో ఒకటి చేస్తా ఉంటారు. ఆయన అలాంటిది వినండి, అలా బ్రతకడానికి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఫ్యాక్టరీలు పెట్టడానికి, బిజినెస్ చేసుకోవడానికి ఆయన కూడా ఈ దేశంలోనే ప్రయత్నం చేసిండు కదా. ఈ దేశంలో ప్రయత్నం చేసి ఈ దేశ సొమ్మే తీసుకున్నారు. సొమ్ము ఖచ్చితంగా అందరు బ్యాంకుల్లో కాదు. జిఎస్టీ ఎగ్గొట్టడం అనేది ఒక వ్యాపారమే చేయకుండా, ఒక మాట వ్యాపారమే చేయకుండా కానీ దాని తరపున వచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీని మింగేశారు అనేది 250 కోట్ల రూపాయలు అనేది ఆ సంస్థతో సుజనాకి సంబంధం లేదు, కానీ సుజనా గ్రూప్సే ఉంటాయి. కానీ ఇట్లాంటి వాటిలో నిన్నటిదాకా చర్యని అడిగినటువంటి మీరు, మీ దగ్గరికి రాగానే ఆ చర్యలు ఆగిపోతాయి. ఏం చెప్తారు మీరు? మీరు ఒక విషయం ఇక్కడ నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి మీరు, ఎందుకంటే ఒకటే ప్రశ్న తల్లి మీరు రేజ్ చేస్తా ఉన్నారు. దానికి సమాధానం చేయాలి, నేను దానికి సమాధానం చెప్పనియాలి. ఆయన ఒక సంస్థ పెట్టుకున్నాడు, నడిపించుకుంటుండు, దాంట్లో ఆరోపణలు వచ్చినాయి. అంటే ఆయన వచ్చినటువంటి ఆరోపణలు తీర్చుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే జిఎస్టీ విషయంలో ఆయన ఏదైతే తప్పించుకున్నటువంటి ఆరోపణలు వచ్చినాయో, జిఎస్టీ వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళందరూ ఎందుకు వదిలి పెడతారండి? దేనికోసం వదిలి పెడతారండి? దీనికోసం వదిలి పెడితే ఎవరో ఒకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం తీసుకొని పోయి హైకోర్టులను లేకపోతే సుప్రీంకోర్టులను వేస్తారండి? ఎక్కడ ఎందుకు? ఇవాళ మనం అనేక ప్రభుత్వాలను చూసినాం, వాళ్ళ ప్రభుత్వాలలో వాళ్ళ మీద విచారణలు జరిగి ఇబ్బందులు పడ్డటువంటి అనేక సందర్భాలు. ఏమైంది? లాలూ ప్రసాద్ యాదవ్ బయట ఉన్నంతసేపు బానే ఉంది, బీజేపీ వచ్చాక ఆయన జైలుకి వెళ్ళారు, వేరే వాళ్ళు వచ్చాక జైలుకి వెళ్తారు. ఇదే కదా రాజకీయం? మనం కొన్ని ఆరోపణలు చేసేటప్పుడు కొంత నైతికంగా మనం కూడా కొన్ని
ఆరోపణలు చేయండి. లల్లు ప్రసాద్ యాదవ్ విషయంలో భారతీయ జనతా పార్టీ కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మీరు వచ్చేదాకా స్లో అయ్యింది అంటున్నా. నేను ఏమంటా, స్లో అయ్యింది, ఇప్పుడు ఇది కూడా స్లో అవుతుంది అంటున్నా. కూడా ఇప్పుడు రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ అమరావతి తరలింపును వ్యతిరేకిస్తే సుజనా చౌదరి యొక్క వ్యక్తిగత విషయాలన్నీ తీసుకొచ్చి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందర పెడితే ఏ రకమైన సంబంధం అంటే, ఈ రోజు సుజనా చౌదరి వల్ల ఏమైనా రాజధానికి ఏమైనా ఇబ్బందులు వస్తుంటే మీరు చర్యలు తీసుకోవాలి. రాజధానిలో భూమి గురించి డిస్ప్యూట్, అక్కడ రాజధానిలో భూమి గురించి, ఆయన భూమి గురించినే డిస్ప్యూట్. ఆయనతో ఇంకొక జోక్ ఏంటంటే, ఇందులో ఇంకొక జోక్ ఏంటో తెలుసా, ఇంకో మాట భూమి వల్లనే రాజధాని రాజధాని ప్రాంతంలో 14,000 ఎకరాలు ఇట్లాగా కొంతమంది నేతలు తిన్నారన్నది మీ పార్టీ అధ్యక్షుడు రాసిన లేఖ సిబిఐ దర్యాప్తు చేయమని. ఇవాళ సిబిఐ దర్యాప్తు చేయమని కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాస్తే నరోత్తమ రెడ్డి గారు వచ్చి అక్కడ ఏం జరగలేదు అన్యాయంగా ఆపుతున్నారు అంటున్నారు. అంటే మీ పార్టీతో స్టాండ్ ఉండదా అంటున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా, విచారణ తప్పు చేస్తే ఆయననే విచారణ చేయమని చెప్తా ఉన్నాడు. ఆ విచారణకు భారతీయ జనతా పార్టీ ఏదో ఆ విచారణను మీరు అంటే లాగాన్ చేస్తుంది, వెనక్కి లాగుతుంది అనే దాన్ని నేను విచారణ చేయాల్సిన పార్టీ మీరే. భారతీయ జనతా పార్టీ ఆ విచారణ ఏదో స్లో చేస్తుంది అనే విషయాన్ని నేను తప్పుపడుతున్నా. నేను వేరే విషయాలలో పోతా. విషయం ఒకవేళ కనుక సుజనా చౌదరి గారి ల్యాండ్ విషయంలో అమరావతికి ఇబ్బందులు వస్తున్నాయంటే మీరు 64,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసిన వాళ్ళు మీరు నోటీస్ లేదు. ఇది కూడా మీరు ఎక్కువ పెంచుతున్నారు. 33,000 మీరు అది ఇది కూడా ల్యాండ్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ నోటీసులు ఇచ్చేయండి సుజనా చౌదరి గారు, మీరు కూడా ఇచ్చేస్తే రాజధాని నిర్మాణం ముందుకు పోతుంది లేకపోతే కాదు. ఇంత మీరు ల్యాండ్ ఇచ్చినప్పుడు సుజనా చౌదరి గారు మీరు ఎందుకు ఇరని ప్రశ్నించి తీసేసుకోండి. మీరు ఇప్పుడు ఒక బూచిగా చూపడం కరెక్ట్ కాదు కదా. రైట్ జయరంగ, ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా మనం రాజకీయాల గురించి చర్చలు జరుగుతున్నాం తప్పితే ప్రజల గురించి మాట్లాడకపోవడం అనేది ఒక దుర్మార్గము, దౌర్భాగ్యము. ఇంతకంటే ఇంతకంటే ఇంకేం చెప్పడానికి లేదేమో. బహుశా నేను రామారావు గారు చెప్పినట్టుగా మన చంద్రబాబు గారి విషయానికి ఫస్ట్ వచ్చినట్టయితే నాకు కొంచెం టైం ఇవ్వండి సాయి గారు. చంద్రబాబు గారి విషయానికి ఫస్ట్ వచ్చినట్టు ఆయన 1998లో ఉండేసి 2020 అని విజన్ అని చెప్తుంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, 2020 వరకు మేము తప్పితే ఇంకెవరికి రాజకీయాల్లోకి రారు, రాజకీయాల్లో ఉండరు, రాజకీయ నాయకులు దాకా ఆలోచన రాజకీయాల్లో మనం బీట్ చేసే వ్యక్తులే లేరు అనేది ఒక అంచనా. అంటే ఈయన మాత్రమే ఉంటారు అనుకున్న ఒక అంచనా. చాలా బాగుంది. మరి మీ అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి, ఎందుకు తలదింపుతాయి? మీరు హైటెక్ సిటీ కట్టేసి నిజంగా హైదరాబాద్ అంత చేస్తే అంత అడ్డగోలు ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ ఇది 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 వీళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం, రైట్? వీళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇప్పుడు 2014లో ఉండేసి మళ్ళీ 2030 అంటుంటారు. అక్కడ కూడా మళ్ళీ అగైన్ మళ్ళీ అదే స్టోరీ. అంటే ఇది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయమే. అంటే ఇక్కడ ప్రజలు డే బై డే అప్గ్రేడ్ ప్రజలు అవుతున్నారు, రాజకీయ నాయకులు కావట్లేదు అనేది నా ఆరోపణ. రైట్, ప్రజలు అప్గ్రేడ్ అవుతున్నారు తప్పితే రాజకీయ నాయకులు కానీ రాజకీయాలు కానీ అప్గ్రేడ్ కావట్లేదు. రైట్, అనదర్ థింగ్, అనదర్ థింగ్. ఇక్కడ వైసీపీ ఒకటి చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటికైనా వైసీపీ చేయాల్సిన పని ఏంటంటే మాటలు కాకుండా నిజంగా కేసులు పెట్టేసి ఆ వారెంట్లు పట్టుకొచ్చేదానికి నిజంగా సత్తా దమ్ము కనుక ఇప్పుడు చేయగలిగితే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. చెయ్యొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే 2012 వరకు ఇక్కడ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఎంతవరకు వచ్చేసినాయి, ఈ వచ్చిన కంపెనీలు ఎవరి, వీళ్ళ లావాదేవీలు ఎక్కడ వరకు జరిగినాయి, నిజంగా ఈ కంపెనీలు ఉన్నాయా పేపర్ కంపెనీలు అనే దాన్ని ఒకరు కనుక చేసినట్టయితే ఇది క్విట్ ప్రో కిందకి వస్తుంది. అది పార్టీకి సంబంధించిన విషయాలు ప్రభుత్వం కంపల్సరీ చేయొచ్చు, దానికి అవకాశాలు ఉన్నాయి. లేదు అనుకున్న దానికి క్వశ్చనే లేదు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు జరిగింది ఏంటంటే చట్టము మానవత్వము, చట్టము న్యాయము, వ్యక్తిత్వము అనే దాని మీదే ఉంది. ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టుగా పదే పదే మనం ఏం చెప్తున్నాము, మాకు లేవు. మీకు లేనప్పుడు అయితే మరి రాజధాని గురించి గొడవలే లేవు కదా, మరి భూములకు మరి. అంటే రాజధాని నిర్మాణం మాత్రం కావాలి, భూములు మాత్రం మనయే ఉండాలి, అక్కడ నిర్మాణంలో లోపల మనమే భాగం కావాలి, మనం మాత్రమే ఎదగాలి. ఈ ఎందుకు ఎంతవరకు వెళ్ళాలి, సిఆర్డిఏ పరిధి ఎంత దూరం వెళ్ళాలి అనే దానికి ఇంతవరకు కూడా మీకు అనుకో గైడ్ లైన్స్ ఇప్పటి వరకు ఉన్నాయి లేవా అనదర్ థింగ్ ఇస్. ఇప్పటి వరకు కూడా జరుగుతున్నది బీజేపీ ఏంటంటే, సృజనా చౌదరి చెప్తున్న మాటలు ఏంటంటే, ఈయనకు శంఖంలో పోస్తే తప్ప తీర్థంగా అన్నట్టు సృజనా చౌదరికి ఈరోజు ధైర్యం వచ్చింది. అప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు ఈయన దమ్ము ఉంటే చేయించాలి అన్నప్పుడు బీజేపీకి పోతే అరువు తెచ్చుకునే ధైర్యాన్ని పట్టుకొని దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్న సృజనా చౌదరి నిజంగా నీకు దమ్ము ధైర్యం కనుక ఉన్నట్టయితే ఇన్ని రోజులు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటి వరకు నువ్వు చేసిన జిఎస్టీ కథలు ఏంది? ఇప్పటి వరకు నీ లోన్ల సంగతి ఏంది? ఇప్పటి వరకు కనుక ఇదే రాజకీయాలలో ఉన్న మీ ముగ్గురు నాయకులు, మరి ముఖ్యంగా సీఎం రమేష్, సృజనా చౌదరి,
అనదర్ పర్సన్ ఇస్ టీజీ వెంకటేష్. మీరు పార్టీలు మారుతున్న క్రమం లోపల బిజినెస్లు చేస్తున్నారా, రాజకీయం చేస్తున్నారా? ఒకవేళ మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు ప్రజల పక్షాన మాట్లాడరు, బిజినెస్లు చేయాలనుకున్నప్పుడు లైన్లు కావాలి. లైన్లు మనకు లేవుగానే లైన్ల గురించి మాత్రం మాట్లాడుతుంటాం. మీకు లైన్లే లేనప్పుడు లైన్ల గురించి మీకెందుకండి? లైన్లే లేవు అసలు, మీకు అసలు సంబంధమే లేదు. మళ్ళీ మీకు భూముల గురించి ఎందుకు అంటే, దొంగరమ్మే మాత్రం కాదు మాత్రం కానీ దోపిడీ అంతా మాత్రం మాది కాదంటారు. అసలు దొంగే అనలేదు, దోపిడీ అనలేదు, రెండు మీద వ్యక్తులకు రాజధాని నిర్మాణం లంకగట్టడం కరెక్ట్ కాదు. సమస్య వచ్చిందే దాని వైఎస్ఆర్సీపీకి ఒకటే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏ భూముల విషయంలో అనుమానం పడుతున్నారో, ఏ భూముల విషయంలోనైతే మీకు అనుమానాలతో అమరావతికి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారో, ఇన్ని వేల ఎకరాలు సమీకరణ చేసినప్పుడు వాటిని కూడా సమీకరించాలి. కాకపోతే ఆ సమీకరణ ఒకవేళ మీరు చేసుకోగలిగితే మీకు ఆ దమ్ము ధైర్యము మీకు ఉంటే అసలు ఏ సమస్యనే ఉండదు. ఇంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆరోపణలు కూడా రావు. మీరు మీరు సింపుల్ గా కూడా మీరు పనిని చేసుకోవాలంటే చేసుకోవచ్చు కదా. విషయాలను వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అమరావతి రాజ్యాంగ నిర్మాణాన్ని వాళ్ళు ఇవంతా 1000 ఎకరాలు ఉంటాయా, 2000 ఎకరాలు ఉంటాయా? మీరు ఒక పాలసీ మ్యాటర్ తీసుకురండి. ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ అక్రమాలు జరిగినాయి, దీని వల్ల ఈ నష్టం జరుగుతుంది కాబట్టి అది ఒక సుజనా చౌరాజ్ అయితేంది, వెంకటేష్ అయితేంది, చంద్రబాబు నాయుడు అయితేంది, ఎవరి ల్యాండ్స్ వాళ్ళు అక్రమంగా వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు అంతా మళ్ళీ ల్యాండ్ పులింగ్ చేస్తారు, దాంట్లో నష్టం ఏముంది? రైట్. నానాజీ గారు, సార్ రెడ్డి గారు, ఎవరు ఎన్ని అరుచుకున్నా మనం అరుచుకుంటున్నాం, వాళ్ళు ఎకరాలు దోచుకుంటున్నారు, వదిలేదు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్న పరిస్థితి, వేళ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లీగల్గా సాయిగారు అంటా ఉన్నారు, లీగల్గా దొరుకుతారా? లీగల్గా దొరకడానికి ఆయన లీగల్గా దొరికితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? ఆయన అంత అనుభవం, అంత అన్ని వ్యవహారం ఉన్నాయని లీగల్గా దొరికి ప్రసక్తి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లీగల్గా దొరుకుతారా? వైసీపీ నాయకులు లీగల్గా దొరుకుతారా? ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పారు, ఇన్సైడ్ ట్రేడింగ్ ఖచ్చితంగా జరిగింది అక్కడ. ఇప్పుడు అవుట్ సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది సార్. ఇప్పుడు జరుగుతుంది అవుట్ సైడ్ ట్రేడింగ్. ఎట్లాగంటే అమరావతిని బ్లాక్ చేసి హైదరాబాద్ని లేపే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. భారీ ఎత్తున హైదరాబాద్ని పైకి లేపుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క కాంగ్రెస్ అయ్యేవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళ అయ్యేవాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు అయ్యేవాళ్ళు అయితే కొన్ని 100,000 ఎకరాలు వీళ్ళు కొనుక్కోవడం జరిగింది అక్కడ. దాని గురించి కేసీఆర్తో కలిసి కొమ్మక్కై ఈవేళ పడిపోతున్నటువంటి హైదరాబాద్ భార్య రోజు రోజుకి లేపుతా ఉన్నారు. ఇది వాస్తవం. మీ అందరూ కూడా, మీ అందరికీ పరిచయస్తులు, కుటుంబాలు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. గత ఈ నెల రోజులుగా ఈ జరుగుతున్న ఇక్కడ యుద్ధాలు స్టార్ట్ అయిన తర్వాత అమరావతి మీద అమరావతి వెనక్కి తొక్కివేయబడుతుందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ 2-3 రెట్లు పెరుగుతూ వెళ్తూ ఉంది. దీని మీద ఆలోచించండి సార్, దీని మీద చర్చించండి. ఎందుకంటే నాకు ఈ చర్చలే ఈ కొత్త, నేను ఫీల్డ్లో తిరుగుతూ ఉండడం తప్ప నాకు ఈ చర్చలే చాలా తక్కువ. అందుకని మీతో పాటు నేను కంటిన్యూగా వాదించలేను. కానీ దయచేసి మీరు అందరూ కూడా అమరావతిని పోనీ, లేదా ప్రాంతీయ బోర్డులు అంటున్నారు కదా 4 బోర్డులు పోనీ, అదా ఇదా ఏదో దాని మీద ఒక్కసారి అర్థవంతమైన చర్చ సాగించి మంచి సూచన ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. రైట్. అంటే ఇక్కడ ఒక పాయింట్ నానాజీ గారు, ఇవాళ నాయకులు అందరూ మాత్రం, ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించి పరిపాలించే నాయకులు కానీ లేకపోతే ఏళ్తామన్నటువంటి నాయకులు, ఏలినటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళ మెయిన్ ఇళ్ళన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి, వాళ్ళ ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కావాలని ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎదగకుండా చేస్తున్నారా, లేకపోతే అక్కడ వేరే భయాలతో చేస్తున్నారనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా 2 ఇంట్రెస్ట్ అయితే కనపడతా ఉన్నాయండి. ఒకటి ఆస్తుల ఇంట్రెస్టు, అలాగే గతంలో పదవులు ఎవరైతే చేశారో, గతంలో
ఈ ప్రభుత్వాలను అడ్డు పెట్టుకుని ఎవరైతే సంపాదించుకున్నారో అక్రమ మార్గంలో సంపద సంపించారో ఏ పార్టీ వారన్నా అవ్వచ్చు సంపాదించారో వాళ్ళందరికీ ఖచ్చితమైన భయాలు ఉన్నాయి సార్ అక్కడ. ఎందుకంటే ఒక మనిషికి కావాల్సిన దానికన్నా 10 రెట్లు 100 రెట్లు సంపాదించిన వ్యక్తులు వీళ్ళంతా కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భయాలు ఖచ్చితంగా ఆ భయాలు ఉన్నాయి. ఆ భయాలతో కూడిన రాజకీయం ఇక్కడ చేస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకేం ఇబ్బంది జరగట్లేదు. దానివల్ల మనం మన దెబ్బతింటాం, ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుంది. ఏదో పూటకి ఇక్కడ ఏదో ఇల్లు తీస్తున్నారు, ఇల్లు తీసి ఓ పూట ఉంటున్నారు, మళ్ళీ పోయేది అక్కడికే, మళ్ళీ వచ్చేది వాళ్ళ ఆస్తులు అక్కడ, వాళ్ళ వ్యాపారాలు అక్కడ, వాళ్ళ వ్యవహారాలు అక్కడ, అన్నీ అక్కడే. ఇక్కడ ప్రజల కళ్ళు దూరడానికి తప్పితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇల్లు తీశారు. మేము ఎక్కడే ఉంటున్నామన్నా బ్రహ్మను కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందిస్తూనే ఉన్నారు. ఈ అవుట్ సైడ్ ట్రేడింగ్ యొక్క పరిణామాలు చూసిన తర్వాత ప్రజలు ఏ స్థాయిలో పడతారు మీరే చూద్దరు. సుజనా చౌదరి గారి సవాల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు నాన్నజీ గారు? సార్ సుజనా చౌదరి గారు ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన వ్యాపారమే చేస్తాడు. మీరు వ్యాపారవేత్తలు తీసుకొచ్చి రాజ్యసభలు ఇచ్చి మంత్రులు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేయకూడదు, వాళ్ళు ఎలా నీతిగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే అతను ఉండలేడు సార్. స్వభావం అతను వ్యాపారవేత్త, అతను వ్యాపారంలో ఏ వ్యాపారంలో ఉన్నా లాభం రావడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు సుజనా చౌదరి గారిని ప్రమోట్ చేసినటువంటి పార్టీలు అనాలి తప్ప మన సుజనా చౌదరి గారిని అనే ఉపయోగం లేదు సార్. రైట్, సుజనా చౌదరి గారిని తీసుకొచ్చి దొడ్డిదారు రాజ్యసభలు ఇచ్చి మంత్రులు చేసి మళ్ళీ ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుని ఆయనేమో ఇప్పుడు పెద్దన్నలాగా ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ తిరుగుతా, ఈ వ్యవహారాలు అనేవి చూస్తూ ఉంటే ఆయన తప్పే ఉంది, సుజనా చౌదరి గారు తప్పే ఉంది సార్. ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన వ్యాపార పరంగానే చేసుకుంటాడు. రైట్. రామారావు గారు ఏమంటారు ఇక్కడ ఇలాంటి వ్యాపారులు పారిశ్రామికవేత్తలు పార్టీలో ఉండటం వల్ల ఈ మొత్తం వివాదం అవుతుందా? ఇన్సైడర్ ట్రేడింగ్ లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఈ అసంతృప్తికి కారణం అదవుతుందా? సాయి గారు, ఇప్పుడు పంతో నానాజీ గారు వారి అభిప్రాయంతో నేను కొంతవరకు డెఫినెట్గా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే అమరావతి మీద కొంత కాంట్రవర్సీ తీసుకొచ్చారో, రకరకాల స్టేట్మెంట్స్ వచ్చాయో, ఎప్పుడైతే నిర్మాణం ఆగిపోయిందో, డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలి వెళ్ళటం అనేది జరిగిన మాట వాస్తవం. ఇక్కడ అక్కడ పరిస్థితి చూసినట్టయితే ఈరోజున ఏ రేట్లు అక్కడ ఉన్నాయి, ల్యాండ్ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయి అన్నది కూడా మనం చూస్తున్నాం. అది కొంతవరకు నిజం. ఇక మీరు ఒక పాయింట్ చెప్పారు సాయి గారు, ఏంటంటే ఒకటి లీగల్గా ల్యాండ్స్ కొనుక్కోవటం అనేది ఇట్ ఈజ్ అలౌడ్, దాన్ని మనం ఎవరో కాదనం. ఎందుకంటే ఎవరైతే ఆర్థిక స్తోమత ఉందో వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు, దానిలో మనం కాదని అనలేం. మీరు రెండో పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు, ఏంటంటే నైతికత అనేది. అది మరి డెఫినెట్గా వాళ్ళ పర్సనల్గా మనం వదిలేద్దాం, ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడుకోవటం ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అప్రోప్రియేట్ ఇన్ దిస్ ఫోరం. అది పాలిటిక్స్ కి ముఖ్యం, అది కరెక్ట్. అది ఇక అమరావతి ఆస్పెక్ట్లో మనము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాము. నేను మా నాయకుడి యొక్క స్టాండ్ ఒకటే తెలియజేస్తున్నాను. ఆయన ఒక ఆలోచనతో ఒక విజన్తో అమరావతి నగరాన్ని నిర్మించాలని ఆయన తాపత్రయపడ్డారు. నేనేమంటున్నానంటే మీకున్న ఆలోచనల ప్రకారం మీరు దాన్ని ఇప్పుడు ఏదైతే వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయో, ఏదైతే ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్నా అన్ని కంప్లీట్ చేయండి. అభివృద్ధి అనేది మీరు మిగతా ఆస్పెక్ట్స్లో మీరు డెఫినెట్గా ఆలోచన చేయండి. ఏదైతే ఒక బట్ ఒకటైతే మటుకు ప్రజలు కోరుకుంటుంది, ఒకటి ఒక మంచి రాజధాని అనేది డెఫినెట్గా కావాలా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినట్టయితే, అనేక నగరాలు చూసినట్టయితే, ఈ రోజున కొన్ని నగరాలు మీరు ఫారిన్లో చూసినట్టయితే ఒక ప్యారిస్ నగరం కానీ లేకపోతే ఒక ఇటలీ నగరం కానీ ఎప్పుడో కట్టిన నగరాలు ఈరోజు కూడా చాలా చక్కగా మనకు కనిపిస్తుంటాయంటే బికాజ్ ఇట్స్ డిఫరెంట్ ప్లానింగ్. అటువంటి ప్లానింగ్ ఉన్న నా నగరాన్ని మనం డెఫినెట్గా కోరుకుందాం, ఒక మంచి రాజధాని కోరుకుందాం. దాన్ని నిర్మాణం చేసిన తర్వాత అభివృద్ధిని అనేది డీసెంట్రలైజ్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజలు కట్టిన సొమ్ము అయితే డెఫినెట్గా ఒక మంచి పర్పస్ కోసం ఉపయోగపడాలి అనేది మా కోరిక. రైట్. ఫైనల్గా గురునాథ్ గారు, ఈ అంశంలో ఇక్కడ రెండు అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది సార్. రాజధాని అక్కడే ఉంటుంది అన్నారు, బాగానే ఉంది. అభివృద్ధి అనేది కనుక ఒక నగరం చెందకపోతే, ఒక విజన్ లేకపోతే, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ వాళ్ళు పరిగెత్తుకొచ్చినట్టే రేపు పొద్దున భూములు కొనాలనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే సెటిల్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు అక్కడి రాజకీయ కారణాల వల్ల హైదరాబాద్కి పరిగెత్తుకొస్తే ఆంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని అభివృద్ధి చేయాలనేది ఆయన ముఖ్య ధ్యేయం. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడానికి దేనికి వచ్చేటటువంటి ఇది కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా రాజధాని అభివృద్ధి చేస్తారు, దీంట్లో ఏ విధమైనటువంటి అపోహలు పడక్కర్లేదు. ఒకటే చెబుతున్నాం, ఈనాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని ఆయన కాన్సెప్టు. గతంలో సుజనా చౌదరి గారు టీడీపీలో ఉండి బినామం పేరు మీద వేలాది ఎకరాలు భూములు కొనడం నిజమని ఇక్కడ విశ్లేషకులే చెప్పారు. ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే బీజేపీలోకి పారిపోయారు. అది అడిగే ధైర్యం మీకుందా? మీరు సిబిఐ దర్యాప్తు అయిన దాని మీద ఎవరు వేయలేదండి గురునాథ్ గారు. అది అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, అడుగుతుందా? బొత్స సత్యనారాయణ గారి ద్వారా ప్రత్యేకమైన ఆధారాలు ఉన్నాయి, దాన్ని తప్పకుండా అడుగుతారు, దాని మీద యాక్షన్ ఉండదండి. అదే కాదు, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్, క్విట్ ప్రోకో ఇవన్నీ కూడా విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రాజకీయంగానే మిగులుతుంది. అలా కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థతో చేయించాలంటే లేఖ రాయాలా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అది తీసుకునేటువంటి ఉద్దేశం ఉంటుందా? ఇలాగే రోజు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారా? తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు, తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. రైట్. మరొక కీలకమైనటువంటి అంశం, ఈవేళ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అన్నటువంటిది చూద్దాం. ముందుగా నానాజీ గారు ఏమంటారు, పవన్ కళ్యాణ్ టూర్ లక్ష్యం ఏమనిపిస్తుంది మీకు? సార్, ఆయన లక్ష్యం ఈవేళ ప్రధాన ప్రతిపక్షం అయితే ఏంటి, అధికార పక్షం అయితే ఏంటి, అసలు విషయాన్ని వదిలేసి పక్కదారిని వెళ్తూ ఉన్నారు. కాబట్టి రైతులు ఈవేళ దీని సమస్యకి ఏమన్నా దండుగా ఉండగలరు, ఏమన్నా చేయగలరు అన్న నమ్మకం ఒక పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకోవడం జరిగింది. ఈవేళ రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈవేళ రేపు ఖచ్చితంగా అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఈవేళ రేపు తిరిగి ఆ రైతుల విషయాల్లో ఆయన పూర్తి స్థాయి మద్దతు, ఎందుకంటే వాళ్ళు వాలంటీర్గా వచ్చి వాళ్ళు భూములు ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళు వాళ్ళకి కాపాడవలసిన పరిస్థితి ఆ వేళ భూములు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఈవేళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి యొక్క ప్రయోజనాలు కాపాడవలసిన ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ వాళ్ళిద్దరూ ఎంతసేపు ఈ అంశాన్ని రాజకీయమే చేస్తున్నారు కాబట్టి ప్రజలకు అర్థమైంది. వాళ్ళు రాజకీయమే చేస్తున్నారు తప్ప నిజంగా ఎవరన్నా మా వెనకాల నిలబడగలను ఒక నాయకుడు కావాలా, ఆ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారి మీద ఉందన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఆయన దగ్గర రావడం జరిగింది. ఆయన ఈవేళ ఆ పర్యటన చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక చిన్న లాజిక్ ఉందండి, పర్యటనలో పాల్గొనబోతా ఉన్నాం. ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది. పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. వీళ్ళందరూ క్రిందటిసారి పవన్ కళ్యాణ్ అక్కడికి రానివ్వనని అడ్డం తిరిగిన వాళ్ళే. ఆ టైంలో భూములు బలవంతంగా లాక్కున్నారన్న స్టేట్మెంట్ కూడా మీదే, లాక్కుంటుంటే మేము ఆపుతున్నామని. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కానీ జగన్ని కానీ స్టిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఉన్నారు, లేదా పక్కన మంగళగిరి ఎమ్మెల్యే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. వాళ్ళని కనీసం కలవని కూడా కలవట్లేదు. కేవలం ప్రతిపక్షాల దగ్గరికే వస్తున్నారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళారు, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ దగ్గర, ప్రతిపక్షాల దగ్గరికే వెళ్తున్నారు తప్పించి అధికార పక్షం లోకల్గా గెలిచిన ఎమ్మెల్యేలను అసలు వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు, ముఖ్యమంత్రిని కూడా రికగ్నైజ్ చేయట్లేదు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ కోరిక ఏంటి అంటే అభివృద్ధి అంతా అక్కడే జరగాలి, అక్కడ మాత్రమే జరిగితే అప్పుడు తమ భూములకు సంబంధించి, తాము ఇచ్చినటువంటి భూమికి సంబంధించినటువంటి రేట్లు పెరిగి ప్రయోజనం పొందుతామనేది వాళ్ళ ఉద్దేశం. ఇలాంటి సందర్భంలో మీ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది? అభివృద్ధి అంతా అక్కడే జరిగి వీళ్ళ భూముల ధరలు పెరగాలని ఆలోచిస్తుందా? అదే సందర్భంలో వీళ్ళు ప్రభుత్వాన్ని కానీ ఒక పార్టీని కానీ యాక్సెప్ట్ చేయనటువంటి విధానాన్ని అంగీకరిస్తుందా మీ పార్టీ? ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని కూడా అంగీకరించలేదు. అంటే ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కాదండి, అది ఒక ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒకదాన్ని చేయకపోవడం కాదు. ఆ వేళ వాళ్ళకే ఒక ఆ భూములు తీసుకోవడం జరిగింది, కొంత నయానా జరిగింది, కొంత భయానా జరిగింది, ఆపత్తిలోనే అందులో ప్రవేశించడం జరిగింది. ఈవేళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే ఆ భూములు తీసేసుకుంటాను, అక్కడ క్యాపిటల్ పెట్టనివ్వను జరగదు అని చెప్పి ఒక మంత్రి, ఒక సీనియర్ మంత్రే చెప్పడం జరిగింది. ఆ చెప్పిన పరిస్థితుల్లో ఆయన చూస్తే అవైలబిలిటీగా ముఖ్యమంత్రి అయితే ఈ వ్యవహారం జరుగుతున్నంతకాలం అవైలబిలిటీలోనే లేడు ఆయన ముఖ్యమంత్రి. పూర్తిగా వరదలు ఉన్నప్పుడు లేడు, ఇప్పుడు లేడు, వరదలప్పుడు లేడు, ఇప్పుడు అప్పుడు లేడు. ఆ పరిస్థితుల్లో ఆటోమేటిక్గా అందరూ ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. ఏ మంత్రులు అయితే
అధికార ప్రభుత్వ మంత్రులు అయితే అక్కడ క్యాపిటల్ తీసేస్తామని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఆయన రిప్రజెంటేషన్ వరకు ఇవ్వగలుగుతారు తప్ప సీఎం ఉంటే. కాబట్టి ఈవేళ వీళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే, ఈవేళ బీజేపీ దగ్గరికి కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకటే చెప్తారు, ఇక్కడే అభివృద్ధి జరగాల, మీ భూములకు రేట్లు రావాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర పార్టీలు కానీ చెప్పు. ఆ మాట ఎందుకు చెప్తారు? అభివృద్ధి అన్ని చోట్ల జరగాల, కానీ ఏ పర్పస్ మీద వాళ్ళ భూములు తీసుకున్నారో ఆ న్యాయం వాళ్ళకి జరగాల. ఆ న్యాయం జరగాలన్నదే జనసేన పార్టీ. వాళ్ళకి న్యాయం అంటే వాళ్ళకి వాళ్ళ కోరుకునే న్యాయం, అక్కడే అభివృద్ధి జరిగితే మాత్రమే వాళ్ళ భూముల ధరలు పెరుగుతాయి, లేకపోతే ఇప్పుడున్న రేట్లే ఉంటాయి. అంటే మొన్నటి దాకా ఉన్నటువంటి రేట్ల మీద 10 రూపాయలు పెరిగింది, ఇప్పుడు లక్షల్లో కావాలనేటువంటి స్టేజ్ వాళ్ళ ఆలోచన. అందుకోసం మేము త్యాగం చేసి పంటలు పండి భూముల్ని తీసుకున్నారు. తీసుకుని ఏం చెప్పారు? మీకు అభివృద్ధి జరుగుద్ది, మీ భూ విలువ జరుగుతుంది. ఇప్పుడు కట్టుకోవచ్చు, వాళ్ళు కోరుకున్నటువంటి అభివృద్ధి జరగాలి, అక్కడే కేంద్రీకృతం కావాల్సి వస్తప్పుడు. అంటే ఇక్కడ పాయింట్ అదే, అభివృద్ధి కేంద్రీకృతం అయితే మాత్రమే అక్కడ భూమి ధర పెరుగుతుంది. పరిపాలన ఒకటే జరిగితే కనుక అక్కడ భూమి ధర ఇట్లా పెరగదు. అభివృద్ధి కేంద్రీకృతం అయితే అక్కడ 5 కోట్లు 10 కోట్లు పలుకుతుంది. లేదు కేవలం పరిపాలన జరుగుతుంటే ఇప్పుడున్నటువంటి 1-2 కోట్ల రూపాయలకైనా పలుకుతుంది. వాళ్ళు కోరుకుంటుంది అట్లా 5 కోట్ల రూపాయల రేంజ్కి పెరగాలని. అది మీరు కూడా అంగీకరిస్తారా? ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఒక వ్యక్తికి లబ్ధి పొంది వ్యవహారాల మీద ఎప్పుడు కూడా చేయదు. రైట్, 4 చోట్ల జరగాలి, అక్కడ జరగాలి. వాళ్ళు బాగుండాలి, నలుగురు బాగుండాలి అన్నదే మా పార్టీ ఉద్దేశం. మా పార్టీ దానికే కట్టుబడి ఉంటుంది. రైట్, జయరామ్ గారు ఫైనల్గా. ఇది అమరావతి మాత్రమే ఇంపార్టెంట్ కానీ అమరావతి మాత్రం కావాలనేది మాత్రం ఇంపార్టెంట్ మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ అమరావతి అనేది ఇక్కడ పరిపాలన జరగాలి. ఇక్కడ ఈ జరుగుతున్న ఈ నేపథ్యం లోపల వాళ్ళు రాకపోవడానికి రానియకపోవడానికి గల కారణాలు రెండు విషయాలు ఇక్కడ గమనించాలి. ఇక్కడ ప్రోగ లేదు అనే ఒక లీక్స్ని పంపించేశారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళు ప్రభుత్వం వ్యక్తులా లేకపోతే అవతల వ్యక్తులా అనేది కాదు, కానీ ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది గల పరిణామాలు కొన్ని ఇంటిని ఉన్నాయనే విషయం సృష్టించినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి వీళ్ళు పోవడానికి సాహసించరు. ఎందుకంటే పోతే ఇక్కడే ఉంటుందా, మరి అక్కడ కూడా కావాలి కదా, అది కావాలా అనేది వీళ్ళకు చెప్తారేమో అనే భయంతో వీళ్ళు కలవరు. అలా అన్నంత మాత్రాన ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గరికి పోతున్నాయి న్యాయం జరుగుతున్నది కూడా ఏం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాన రానంత మాత్రం న్యాయం జరుగుతున్నది కాదు. ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ మనం మొదటి నుంచి మాట్లాడుకునేది ఏంటంటే ప్రజల పక్షాన ఎవరున్నారనే విషయాన్ని ఇప్పటికి కూడా ప్రజలకు కన్ఫ్యూజ్గానే ఉంది. ఇప్పుడు బొత్సగారి మాటల లేకపోతే తెలుగుదేశం పార్టీ మాటల అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ అమరావతిని మనం డెవలప్ చేసుకుంటూనే డీసెంట్రలైజ్ అనేది చాలా కీలకం. అది అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలి. అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసే క్రమం లోపల ఇక్కడ ఈ ఇక్కడ ఆకాంక్ష అనేది ముఖ్యమైన ఆ రైతు ఆకాంక్ష అక్కడ అభివృద్ధి చెందితే వాళ్ళ భూమి ధర పెరుగుతుంది, వాళ్ళకి ఇచ్చే 1000 గజాల ధర పెరుగుతుందని, అందుకోసమే వాళ్ళు ఇచ్చింది. దీంట్లో రెండు విషయాలు, అభివృద్ధి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే ఇప్పుడు ఒకే రోజులో 100 కోట్ల రూపాయలు ఎవరు దారు కదా, నిదానంగా తెస్తారు. ఇంపాసిబుల్. ఇప్పుడు ముందు తెచ్చే డబ్బులన్నీ అక్కడే పెడితే కదా మేము అభివృద్ధి చెందేది, అప్పుడు మేము ఇచ్చిన దానికి ప్రయోజనం చేకూరేది అనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ప్రభుత్వం ఏమో పాలన అక్కడ ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏం చెప్పాలి? పాలన వికేంద్రీకరణ పాలన కేంద్రీకరించాలి, అభివృద్ధి వికేంద్రీకరించాలన్నా, లేకపోతే పాలనని ఇతర ప్రాంతాలకు విస్తరించి అభివృద్ధి మాత్రం అక్కడికే తయారు చేయాలన్నా? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇది గడ్డు సమయం అక్కడ పోవడానికి గల కారణాలు. ఇప్పుడు అక్కడికి పోతేనేమో పాలన ఉంటుంది, వికేంద్రీకరణ జరగాలి అనుకున్నప్పుడు ఇది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటారు. ఒకవేళ కనుక పాలన ఇక్కడే ఉండాలని విస్తరించి అభివృద్ధి అక్కడే కేంద్రీకరించాలి అంటే అన్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు తర్వాత ఇతర ప్రాంతాల వల్ల నష్టం జరుగుతుంటది. అంటే ఈ నష్టాన్ని బేరూజు చేసుకోవాల్సిన అవసరాలు పవన్ కళ్యాణ్ చాలా కీలకం. రైట్, ఫైనల్ గా. అంటే అట్లాగా సార్, ప్రజలకు వాళ్ళ ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడానికి వెళ్ళడంలో వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి కావాల్సింది ఇదేనండి, ఇంకేం లేదు. అభివృద్ధి అక్కడ జరగాలి, పాలన అక్కడే కేంద్రీకృతం అవ్వాలి, అప్పుడే తమకు సంబంధించి తాము ఇచ్చిన భూములకి ధర పెరుగుతుంది. వాళ్ళు అడుగుతున్నది అదే కదా, ఇంకేం లేదు. అక్కడ పాలన అక్కడ జరగాలని కోరుకుంటున్నారు, అభివృద్ధి అక్కడే స్థాయిలోకి వెళ్ళి కనుక్కోవాల్సిన పూచి ఒక పార్టీ పెద్దగా ఆయన అదే మీ పార్టీ స్టాండ్ కరెక్టే. మన ఆలోచన అది క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ తర్వాత. రైట్ రైట్. పవన్ కళ్యాణ్ పర్యటన పెట్టుకున్న తర్వాత అంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు పోయిన తర్వాత చివరిగా ఆయన సందర్శించే సమయానికే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది.
అంటే తరలిపోదు రాజధాని అని. ఇక మిగిలిన సమస్యలు ఏమున్నాయంటే అక్కడ ఉన్నటువంటి రైతులకి ఎవరికైతే ఇప్పటివరకు ఇంకా అలాట్ కాలేదో రిజిస్ట్రేషన్ కాలేదో భూములు దాదాపు 43,000 మందికి రిజిస్ట్రేషన్ అయినాయి, మొత్తం 64,000 ఇంకా అవి అవ్వాల్సినటువంటి ఒక సమస్య ఉంది. అదేవిధంగా అయిన తర్వాత అక్కడ మౌలిక వసతుల డెవలప్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంది అనేటువంటిది వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఎందుకంటే మౌలిక వసతులు డెవలప్ అయితేనే రోడ్స్ డ్రైనేజ్ ఎవ్రీథింగ్ డెవలప్ అయితేనే కనీసం ఉన్న ప్లాట్ కడుతున్నారు వాటికి ఏం ప్రాబ్లం, ఓన్లీ అక్కడ అభివృద్ధి కేంద్రీకృతం అయితేనే డెవలప్మెంట్ అనేది వాళ్ళందరూ మిగతా రోడ్లు అవన్నీ పూర్తి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఓ పక్కన హైవే వేస్తోంది, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కడ ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. ఓన్లీ ప్రాబ్లం వల్ల డెవలప్మెంట్ సెంట్రలైజ్ అయితేనే అదొక ఐకాన్ అయితేనే తమ భూములకి సంబంధించి రేట్లు వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులకు వాస్తవంగా ఒక రకమైనటువంటి మొత్తం అక్కడనే సెంట్రలైజ్డ్ క్యాపిటల్ అనేసరికి వాళ్ళకి వచ్చేటువంటి ఏవైతే ల్యాండ్స్ బెనిఫిట్ ల్యాండ్స్ మాకు ఇంత వస్తున్నాయి, మేము ఇంత ఇస్తే దీని మీద మాకు ఇన్ని కోట్లు వస్తుంది అని ఒక అంచనాకి వెళ్ళిపోయినారు. ఈ అంచనాని ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రీచ్ అవ్వడము అనేటువంటిది సమస్య. ఇక ఇప్పుడు భగవంతుడే నిర్ణయించాలి ఇప్పుడు ఉన్నటువంటి ఆ రైతుల సమస్యలను తప్ప. ఎందుకంటే సెంట్రలైజ్డ్ క్యాపిటల్ అనేటువంటి విషయంలో నిజంగా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తూనే ఉన్నది ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే సెంట్రలైజ్డ్ క్యాపిటల్ని కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా మొత్తం అన్ని ఒక్క దగ్గర ఉండాలని కూడా కోరుకుంటలేదు. రైట్, ఈ రకమైనటువంటి ఆలోచనల మధ్యన కేవలం వాళ్ళ యొక్క భూముల ధరల కోసమే రాజధాని అక్కడ అనాలనే ఉండాలి అనేటువంటిది మాత్రం ఒక సమస్యగా చేయొద్దు. రైట్, థ్యాంక్ యూ అండి. నరేంద్ర రెడ్డి గారు, జయరామ్ గారు, నానాజీ గారు, రామారావు గారు, జాన్ గురునాథ్ గారు, ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజధాని గత వారం రోజుల నుండి చర్చలకి కారణమవుతున్నటువంటి వేళ స్వయంగా బొత్స సత్యనారాయణ చెప్పింది అయితే రాజధాని అక్కడే ఉంటుంది కానీ పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, నిర్మాణాలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయని. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ పర్యటించబోతున్నారు. ఆయన అభివృద్ధి కేంద్రీకరించాలంటారా వికేంద్రీకరించాలంటారా? వికేంద్రీకరిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి రైతుల ఆకాంక్షకి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన స్టాండ్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త బిల్డింగ్ మరికాసెప్ట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైట్. We'll be right back.